भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ, అందరికీ వెల్కమ్ అండి. సో మనము శ్రీమద్ భగవద్గీత 1వ స్కందము 6వ అధ్యాయంలో ఉన్నాము. సగం సగం చాప్టర్ కంప్లీట్ చేసుకున్నాము, 18 శ్లోకాల వరకు. ఈరోజు 20వ శ్లోకం నుంచి, ఈరోజు 20వ శ్లోకం నుంచి చూద్దాం. సో నారదుడి యొక్క జన్మ తరువాత ఆయన భక్తి వేదాంతులకి సేవ చేసి భక్తి వేదాంతుల ద్వారా దీక్ష తీసుకోవడం అనేటువంటిది జరిగింది. భక్తి వేదాంతుల ద్వారా దీక్ష తీసుకున్న తరువాత ఆయన జీవితం ఎలా ఉంది అనేటువంటిది వ్యాసుడు నారదుని అడిగినటువంటి ప్రశ్న. సో వ్యాసుడు నారదుడి గురించి తెలుసుకోవాలి అని అనుకున్నారు. నారదుడి జీవితం ద్వారా ఆయన ఇన్స్పైర్ అవ్వాలి అని అనుకున్నారు. అందుకనే నారదుడి గురించి ఆయన అడుగుతున్నారు. అయితే నువ్వు భక్తి వేదాంతుల ద్వారా దీక్ష తీసుకున్న తరువాత, భక్తి వేదాంతులు వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఎలా ఉన్నావు, నువ్వేం చేసావు, నువ్వు ఎలా గడిపావు, తరువాత నీ యొక్క జీవన పరిపూర్ణత ఎలా సాధించగలిగావు, అప్పుడున్నటువంటి భౌతిక శరీరాన్ని కోల్పోయి ఇప్పుడున్నటువంటి ఆధ్యాత్మిక శరీరాన్ని నువ్వు ఎలా పొందగలిగావు, తరువాత నువ్వు ఇన్ని విషయాలు చెప్పావు, ఈ విషయాలన్నీ కూడా నీకు ఎలా గుర్తున్నాయి, ఆ విషయాలన్నీ జరిగినాయి ఎప్పుడో పూర్వ కల్పంలో జరిగినాయి, ఈ కల్పంలో కూడా కాదు, లేకపోతే పోయిన సంవత్సరం కాదు, లేకపోతే 100 సంవత్సరాల క్రితం కాదు, 1000 సంవత్సరాల క్రితం కాదు, లక్షల సంవత్సరాల క్రితం జరిగినటువంటి విషయం అది కూడా ఈ కల్పంలో కాదు, ఇంతకు ముందు కల్పంలో జరిగినటువంటి విషయం. మరి ఆ విషయాలన్నీ సామాన్యంగా అయితే కాలక్రమంలో అన్నీ కూడా మర్చిపోతాము, అన్నీ నశించిపోతాయి, అలాంటప్పుడు నీకు ఆ జ్ఞానం ఇంకా ఎలా గుర్తుంది అనేటువంటి విషయాన్ని వ్యాసుడు నారదుడిని అడగడం అనేటువంటిది జరిగింది. సో అప్పుడు నారదుడు చెప్తూ వచ్చారు. సో నారదుడు కూడా అందరిలానే ఆయన తన తల్లి యొక్క ప్రేమ మీదనే ఆధారపడి ఉన్నారు, వేరే ఎవరూ లేరు, తల్లి మాత్రమే ఆయనకి దిక్కు, తల్లికి కూడా ఎవరూ లేరు, కొడుకు మాత్రమే దిక్కు, కొడుకు మీద ప్రేమ, తల్లికి కొడుకు మీద ప్రేమ, కొడుకుకి తల్లి మీద ప్రేమ. నారదుడికి ఎక్కడికి తిరిగినటువంటి అనుభవం కూడా లేదు, తన తల్లి ఒడి తప్ప ఇంకా ఆయనకి ఏమీ తెలియదు, ఎటు బయటికి కూడా వెళ్ళినటువంటి సందర్భాలు లేవు. తన తల్లి నారదుడిని చాలా మంచిగా చూసుకోవాలి అనుకుంది, చాలా గొప్పగా చూసుకోవాలి అని అనుకుంది. అందరు తల్లులు వాళ్ళ బిడ్డల్ని చాలా గొప్పగా ఉన్నతంగా పెంచాలని ఎలా అనుకుంటుందో అలానే అనుకుంది. కానీ పాపం తల్లి పేద, పేద కుటుంబం, అందులోనూ ఆమె ఒక ఆశ్రమంలో ఒక సేవకురాలుగా పనిచేస్తూ ఉంది. సో ఆమె ఇంకొకళ్ళ ఆధీనంలో ఉంది, అలాంటి ఆమెకి స్వతంత్రత లేదు. తన కొడుకు ఇలాంటి బట్టలు వేసుకోవాలి, ఇలాంటి దర్జాగా ఉండాలి, లేకపోతే పలానా చోటకు పంపించాలి, పలానా చోటకు పంపించాలి, పలానా విద్యలు నేర్పించాలి, ఇలాంటివన్నీ కూడా ఆమె చేయలేకపోయింది. అందుకని తన కొడుకు దృష్టిలో, తన కొడుకు విషయంలో తను చెయ్యాల్సినంత చేయలేకపోయింది కాబట్టి తన మీద ఇంకా జాలి, ఇంకా అభిమానం, ఇంకా ప్రేమ. సో ప్రేమతోటి దాన్ని పూరించాలి అని అనుకుంది, ప్రేమ ఇంకా ఎక్కువగా ప్రేమిస్తుంది. సో ఇలా వాళ్ళ మధ్య ఉన్నటువంటి ప్రేమ గాఢంగా ఉంది. సో అలాంటి సందర్భంలో ఒకసారి నారదుడి యొక్క తల్లి పాలు పితకటానికి ఆవు దగ్గరికి వెళ్ళినప్పుడు దారిలో ఒక పాము కాటు వేసి చనిపోవడం అనేటువంటిది జరిగింది. ఎప్పుడైతే ఇది జరిగిందో నారదుడు వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కనీసంగా తన తల్లి యొక్క అంత్యక్రియల కార్యక్రమాలు జరిగేంత వరకు కూడా ఎదురు చూడకుండగానే నారదుడు అక్కడి నుంచి వెళ్ళిపోవడం అనేటువంటిది జరిగింది. సో నారదుడు ఎందుకు వెళ్ళిపోయారంటే, ఇప్పుడు మనం ఏదైనా ఒక ఇంపార్టెంట్ పని చేస్తున్నాం అనుకోండి, ఇంపార్టెంట్ పని చేస్తున్నప్పుడు అంతకంటే ఇంపార్టెంట్ పని ఏదైనా దొరికింది అనుకోండి, ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, మనం చేసే పని వదిలేసి మరీ పరిగెత్తేస్తాం. అంత ఎమర్జెన్సీ ఫీల్ అయ్యారు నారదుడు. ఇక తల్లి అంత్యక్రియల కంటే కూడా ఎమర్జెన్సీ ఫీల్ అయ్యారు నారదుడు భక్తికి. సో మంచి అవకాశం వచ్చింది అని అనుకున్నారు. సామాన్యంగా అలాంటి పరిస్థితుల్లో మనము, మనం ఎవరి మీద అయితే ఆధారపడి ఉన్నామో, అలాంటి ఆధారపడిన వాళ్ళని భగవంతుడు మన నుంచి దూరం చేస్తే మనం భగవంతుడి మీద కోపపడతాం, భగవంతుడిని నిందిస్తాం. కానీ నారదుడు భగవంతుడు నాకు ఇచ్చినటువంటి అనుగ్రహం ఇది అని అనుకున్నారు.
తల్లి ప్రేమలో నేను బంధింపబడిపోతే నేను ఆధ్యాత్మికంగా ఉన్నతిని చెందను, కానీ ఇప్పుడు ఆ తల్లి ప్రేమను కూడా నేను కోల్పోయాను. కాబట్టి ఇప్పుడు నాకు ఏ అడ్డము లేదు ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయడానికి, భక్తిలో పురోగమించడానికి నాకు ఏ అడ్డము లేదు అని అనుకున్నారు. అందుకని ఒక క్షణం కూడా ఎదురు చూడలేదు, ఉత్తర దిక్కుగా వెళ్ళిపోయారు. అనేక నదులు దాటిపోయారు, అనేక ఊర్లు దాటిపోయారు, అనేక కొండలు, గుహలు, లోయలు, సమస్త సృష్టి కూడా తిరుగుతూ ఉన్నారు. అలా తిరుగుతూ 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 కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత ఒక అరణ్యంలో ఒక అశ్వత్థ వృక్షం కింద కూర్చున్నారు. అశ్వత్థ వృక్షం కింద కూర్చొని ఏ విధంగా అయితే భక్తి వేదాంతులు సూచనలు ఇచ్చారో, ఏ విధంగా అయితే భక్తి వేదాంతులు చెప్పారో, ఆ విధంగా నారదులు ధ్యానం చేయడం మొదలుపెట్టారు పరమాత్మ మీద. కాబట్టి గురువు యొక్క ఆధ్వర్యంలో, గురువు యొక్క సూచనలకి అనుగుణంగా మనము మన యొక్క ఆధ్యాత్మిక సాధన అనేటువంటిది చేయాలి. అంతేకాని మన మనోకల్పనలతోటి మనం ఏదైనా చేయొచ్చు, ఎలా అయినా చేయొచ్చు అనే విధంగా మనము ఆధ్యాత్మిక సాధన అనేటువంటిది చేయకూడదు. గురువులు ఎలా చేయమని చెప్పారో అలానే చేశాడు నారదుడు. చేసిన కొద్దిసేపటికి నారదుడికి ప్రేమతోటి భావంతోటి ధ్యానం చేయటం అనేటువంటిది చేశారు. ఆ ప్రేమ భావంతో ధ్యానం చేయటం అనేటువంటిది ఎలా అంటే, ఓన్లీ మనసుతో ధ్యానం కాదు, తనకున్నటువంటి భౌతికమైనటువంటి ఇంద్రియాలతో కూడా ధ్యానం చేశారు. మొదటగా ఆయన భగవంతుడి యొక్క పాదాల మీద ధ్యానం చేశారు. భగవంతుడి యొక్క పాదాల మీద ధ్యానం చేస్తున్నప్పుడు ఆయన ముక్కుతో ఆయన పాదాలకి అర్పించినటువంటి పుష్పాలు, తులసి దళాల యొక్క స్మెల్లును చూస్తున్నట్టు ధ్యానం చేశాడు. ఆయన చెవులతోటి భగవంతుడి యొక్క పాదాలకి కట్టినటువంటి గజ్జల శబ్దాన్ని వింటున్నట్టు ధ్యానం చేశారు. సో ఆయన కళ్ళతోటి భగవంతుడి యొక్క రూపాన్ని చూస్తున్నట్టు ధ్యానం చేశారు. సో ఈ విధంగా ఆయనకున్నటువంటి ప్రతి ఇంద్రియంతో కూడా భగవంతుడినే ధ్యానిస్తున్నారు. సో అలా ధ్యానిస్తున్నటువంటి కొంతసేపటికి ఆయనలో తన్మయత్వం అనేటువంటిది వచ్చేసింది. రోమాలు నిక్క పొడుచుకున్నాయి, కళ్ళమంటి నీళ్లు వచ్చేసాయి. సో హృదయంలో భగవంతుడి యొక్క రూపం అనేటువంటిది కనిపించింది, దర్శనం చేసుకోవడం అనేటువంటిది జరిగింది. ఆ భగవంతుడి యొక్క రూపాన్ని దర్శనం చేసుకున్నటువంటి నారదుడు ఎంతో పరమ ఆనందభరితుడయ్యాడు. బహుశా అలాంటి ఆనందం ఎలాంటి భౌతికమైనటువంటి అందాన్ని చూసినా కానీ దొరకదేమో. ఆ ఆనందాన్ని ఆధ్యాత్మిక భగవంతుడి యొక్క ఆధ్యాత్మిక రూపాన్ని చూసినటువంటి, అది కూడా అతి మనోహరమైనటువంటి రూపం చూసినటువంటి నారదుడికి కలిగినటువంటి భావన మనం ఎలాంటి భౌతిక భావనలతోటి కూడా కంపేర్ చేయలేనటువంటి అంత భావనలో ఆయన ఉన్నారు. అలా చూస్తున్నటువంటి సమయంలో కొద్ది క్షణాలకే భగవంతుడి యొక్క రూపం అనేటువంటిది మాయమైపోయింది, కనిపించట్లేదు. కంగారు పడ్డారు, కలతకు చెందారు. ఒక్కసారిగా ఏమైంది, నా రూపం, నేను చూడాలి అనుకున్నటువంటి రూపం, నేను చూస్తున్నటువంటి రూపం, ఒక్కసారి కళ్ళు తెరిచారు, అటు ఇటు చూశారు, మళ్ళీ భగవంతుడు కనిపించలేదు. విరహ వేదనని అనుభవించారు నారదుడు. ఏ విధంగా అయితే గోపికలు బృందావనంలో కృష్ణుణ్ణి చూడకపోతే ఎలాంటి విరహాన్ని అనుభవించారు, ఏ విధంగా అయితే ద్వారకా నగరంలో ద్వారకావాసులు కృష్ణుడు కొంతకాలం హస్తినాపురానికి వెళ్ళినప్పుడు ఎలాంటి విరహాన్ని అనుభవించారు, అలాంటి విరహాన్నే ఇప్పుడు నారదుడు కూడా అనుభవిస్తున్నారు. అంత విరహాన్ని అనుభవించాలి అంటే ముందు ప్రేమ ఉండాలి. ప్రేమ స్థాయికి వెళ్ళినటువంటి వ్యక్తే, ఆ ప్రేమించినటువంటి వ్యక్తి మనకి కళ్ళకు దూరం అయినప్పుడు విరహం అనేటువంటిది వస్తుంది. నారదుడు ఆల్రెడీ భక్తి వేదాంతుల సేవలోనే ప్రేమ స్థాయికి వెళ్ళాడు, అందుకనే ఆయనకి ఆ విరహ భావం అనేటువంటిది ఉంది. ఆ విరహంతో మళ్ళీ నేను భగవంతుణ్ణి చూడాలి, మళ్ళీ నేను భగవంతుడి యొక్క రూపాన్ని చూడాలి. ఏ విధంగా అయితే పరీక్షణ్ మహారాజు ఉత్తర గర్భంలో ఉన్నప్పుడే భగవంతుణ్ణి చూశారు, భగవంతుణ్ణి అశ్వత్థామ వేసినటువంటి బ్రహ్మాస్త్రం నుంచి కాపాడడం కోసం స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు ఉత్తర గర్భంలోకి వెళ్ళి అశ్వత్థామ పరీక్షణ్ మహారాజుని కాపాడారు. పరీక్షణ్ మహారాజుని కాపాడినప్పుడు పరీక్షణ్ మహారాజు, ఎవరు ఈయన, ఎక్కడి నుంచి వచ్చారు, నేను ఎలా చూస్తున్నాను అని చెప్పేసి అప్పుడే కృష్ణుడిని అబ్జర్వ్ చేసేసారు. అబ్జర్వ్ చేసినటువంటి పరీక్షణ్ మహారాజు, ఎవరు ఆయన, ఎక్కడున్నారు ఆయన, నేను ఆయన్ని కనుక్కోవాలి అని పుట్టిన తర్వాత కూడా భగవంతుని వెతకడం మొదలుపెట్టారు పరీక్షణ్ మహారాజు. పుట్టుకతోనే భగవంతుడి యొక్క భక్తుడు అయిపోయాడు, పుట్టక ముందే భగవంతుడి యొక్క భక్తుడు అయిపోయాడు పరీక్షణ్ మహారాజు. గర్భంలో ఉన్నప్పుడే, పుట్టిన తర్వాత కూడా, నేను గర్భంలో ఉన్నప్పుడు ఎవరో వచ్చి నన్ను కాపాడారు, ఎవరది, ఆయన ఎక్కడుంటారు, ఎలా ఉంటారు, నేను ఎలా ఆయన కలుసుకోవాలి అనేటువంటి ప్రయత్నమే ఆయన జీవితం మొత్తం చేశారు.
సో అదేవిధంగా ఇప్పుడు నారదుడు కూడా ఒకసారి రుచి చూసినటువంటి ఏదైనా సరే ఇంకొకసారి ఆ రుచి కోసం మళ్ళీ మళ్ళీ ఎలా అయితే తాపత్రయపడతామో అలాంటి తాపత్రయమే నారద మునిలో కూడా ఉంది. నారద మునుడు ఒక్కసారి చూశారు, చూసిన తరువాత ఆయన ప్రేమ ఇంకా పెరిగిపోయింది. ఆ పెరిగిన ప్రేమతోటి ఇంకా చూడాలి ఇంకా చూడాలి అని అనుకుంటున్నారు, కానీ భగవంతుడు కనిపించట్లేదు. విరహ వేదనని అనుభవిస్తున్నారు ఇప్పుడు నారదుడు. అందుకని మళ్ళీ నారదుడు ఏం చేశారు, మళ్ళీ ధ్యానం చేస్తాను, మళ్ళీ కూర్చుంటాను, మళ్ళీ గురువులు చెప్పినట్లు మళ్ళీ ధ్యానం చేస్తాను అని చెప్పేసి కూర్చున్నా, కానీ మళ్ళీ భగవంతుడి దర్శనం అనేది ఇవ్వలేదు. కాబట్టి భగవంతుడి దర్శనం అనేటువంటిది దర్శనం కోసం కోరుకొని మనము సాధన చేస్తే దొరకదు, భగవంతుడు కరుణించినప్పుడు దొరుకుతుంది. ఇంకొకటి, మనము నిర్హేతుకమైనటువంటి అంటే నిష్పక్షపాతంగా మనము భక్తియుత సేవను చేయాలి. ఎలాంటి కోరికలు లేకుండా భక్తియుత సేవను చేయాలి, అప్పుడు మాత్రమే భగవంతుడు దర్శనం ఇస్తారు. ఇంతకు ముందు నారదుడు నేను చూడాలి అనేటువంటి కోరికతో చేయలేదు, భగవంతుణ్ణి ఎలా ధ్యానం చేయాలి అని తన గురువులు చెప్పారో అలా చేశాడు, దొరికింది దర్శనం. కానీ నేను చూడాలి నేను చూడాలి భగవంతుడి యొక్క రూపాన్ని అనుకుని చేసినటువంటి దర్శనంలో దర్శనం అనేటువంటిది దొరకలేదు. కాబట్టి ఎవరైతే ఆధ్యాత్మిక సాధనలో ఒక్కొక్క అడుగు ఇప్పుడిప్పుడే వేయటం మొదలు పెట్టారో వాళ్ళందరికీ ఇది ఒక మెసేజ్. ఏమిటంటే, నేను కృష్ణుడు కనిపించేస్తున్నాడు నాకు, కృష్ణుడు మాట్లాడుతున్నాడు నాకు, కృష్ణుడు నాకు స్పందిస్తున్నారు అనుకునేటువంటి వాళ్ళందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అని అంటే, సాధన లేకుండా కృష్ణుడు మన పక్కకి రారు, మన దగ్గరకు చూడరు. భగవంతుని మనము ఎంతగా కీర్తించాలి అని అంటే, మనల్ని మనం మర్చిపోయే అంతగా కీర్తించాలి. భగవంతుణ్ణి ధ్యానం ఎలా చేయాలి అని అంటే, భౌతిక ఇంద్రియాలన్నిటితో ధ్యానం చేయాలి. భగవంతుడికి సేవ మనకున్నటువంటి ప్రతి ఇంద్రియంతో చేయాలి. మన భౌతిక కల్మషాలన్నీ పోవాలి. భక్తిలో వివిధ దశలను దాటుకొని మనము అనర్థ నివృత్తిని కూడా దాటుకొని రాగాస్థాయి దాటి, భావాస్థాయి దాటి, ప్రేమాస్థాయికి వెళ్ళాలి. అప్పుడు భగవంతుడి యొక్క దర్శనం అనేటువంటిది దొరుకుతుంది. ఇన్ని భౌతిక కల్మషాలు ఉన్నటువంటి మనకి భగవంతుడి దర్శనం అనేటువంటిది సాధ్యమే కాదు. ఎందుకంటే భౌతికమైనటువంటి కళ్ళతోటి దర్శనం చేసుకునేది కాదు, నారదుడు కూడా తన కళ్ళతో దర్శనం చేసుకోలేదు, తన హృదయంలో దర్శనం చేసుకున్నారు. సో ఇది నారదుడు చేసినటువంటి ప్రయత్నం విఫలమైంది. కానీ భగవంతుడు అతి కరుణామయుడు కాబట్టి, తన భక్తుడు చాలా ఆతృత పడుతున్నారు కాబట్టి భగవంతుడు మాట్లాడడం మొదలుపెట్టారు. భగవంతుడు మాట్లాడినటువంటి దివ్యమైనటువంటి వాక్కులు నారదుడికి వినిపిస్తున్నాయి. ఈ దివ్యమైనటువంటి వాక్కులు వినేటువంటి శక్తి సామర్థ్యము అనేటువంటిది ఆర్డినరీ పర్సన్స్ కు ఉండదు, నారదుడు లాంటి గొప్ప భక్తులకు మాత్రమే ఉంటుంది. అది కూడా భగవంతుడి యొక్క కరుణతోటి నారదుడికి భగవంతుడి మాటలు వినిపిస్తున్నాయి, తప్ప మనం కోరుకుంటే వినపడు. భగవంతుడు ఏదో గొప్ప విషయాన్ని మాట్లాడబోతున్నారు, ఇప్పుడు చాలా గొప్ప విషయాన్ని మాట్లాడుతున్నారు. భగవంతుడు ఏం మాట్లాడారు నారదుడితోటి అనేటువంటి విషయం మనకి ఈ అధ్యాయంలో ఇప్పుడు మిగిలినటువంటి భాగంలో చూద్దాం. అలా భగవంతుడు ఏమని మాట్లాడి నారదుడికి ఏమని ఉపదేశం చేశారు, ఆ తరువాత నారదుడి యొక్క సాధన ఎలా ఉంది, ఆ తర్వాత నారదుడు ఇప్పుడు పొందినటువంటి ఆధ్యాత్మిక శరీరాన్ని ఎలా పొందారు, నారదుడికి భగవంతుడు ఇచ్చినటువంటి వరం ఏమిటి అనేటువంటిది ఇప్పుడు మనము మిగిలినటువంటి భాగంలో చూద్దాం. నిర్జన ప్రదేశం నేను చేసేది యత్నములను గాంచినటువంటి లౌకిక వర్ణనాతీతుడైనటువంటి భగవానుడు నా శోకమును శమింపజేయుటకు మధురమును గంభీరమును నాకు వాక్కులతో ఇట్లు పలికెను. అంటే ఇప్పుడు కృష్ణుడు మాట్లాడబోతున్నాడు, అంటే మాట్లాడిన మాటలు మధురంగా ఉన్నాయి, గంభీరంగానూ ఉన్నాయి. అంటే ఉంటే మధురంగా ఉండాలి, లేకపోతే గంభీరంగా ఉండాలి. కానీ భగవంతుడి మాటలు మాత్రం గంభీరంగానూ ఉన్నాయి, మధురంగానూ ఉన్నాయి. ఇది మనుషులకి సాధ్యం కాదు, రెండు భావనలతోటి రెండు రకాలుగా రెండు భావనలు వచ్చే విధంగా ఒకే మాట మాట్లాడడం అనేటువంటిది మనకి సాధ్యం కాదు. కానీ భగవంతుడికి అది పూర్తిగా సాధ్యం. అలాంటి మధురమైన గంభీరమైనటువంటి వాక్కుల యొక్క ప్రభావం ఏమిటి, నారదముని యొక్క శోకం మరి శమింపజేయబడిందా, మరి నారదముని తను ఉన్నటువంటి విరహ భావం నుంచి బయటపడ్డాడా, భగవంతుడి యొక్క కరుణ ప్రత్యేకమైనటువంటి కరుణ నారదు మీద చూపించి ఉన్నారు కాబట్టి భగవంతుడు మాట్లాడినటువంటి మాటలు వినగలిగేటువంటి శక్తిని
ఆరంభ దశలో ఉన్నటువంటి భక్తులకు సామాన్యంగా సాధ్యం కానటువంటిది నారదుడికి అది సాధ్యమైంది, ప్రత్యేకంగా లభించింది. అప్పుడు నారదుడి యొక్క విరహ తాపము అనేటువంటిది ఉపశమనం అనేటువంటిది జరిగింది. సో ఎలా అంటే, బృందావనంలో ఉన్నప్పుడు గోపికలు కూడా అలాంటి విరహాన్నే పొందారు. కృష్ణుణ్ణి తీసుకొని ఉద్ధవుడు వెళ్ళిపోతున్నప్పుడు కృష్ణుడిని తీసుకుని కంసుడి యొక్క సేనాపతి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతున్నప్పుడు గోపికలందరూ కూడా ఏడ్చారు. సో గోపికలందరూ కూడా ఏడ్చి ఎవరికి మొర చెప్పుకోవాలో అర్థం కాలేదు. వెళ్ళి నంద యశోదులతో మాట్లాడారు. తరువాత ఆ రథానికి అడ్డం పడ్డారు, రథ చక్రాల కింద పడుకున్నారు. సో ఈ విధంగా కృష్ణుణ్ణి ఆపాలి అనేటువంటి విశ్వ ప్రయత్నాలు చేశారు. కొంతమంది గోపికలు మూర్చిపోయారు, కొంతమంది గోపికలు ఏడ్చారు, కొంతమంది గోపికలు స్పృహ కోల్పోయారు. ఈ విధంగా అనేక మంది గోపికలు అనేక రకాలుగా వాళ్ళ యొక్క భావాలను వ్యక్తం చేయడం అనేటువంటిది జరిగింది. ఎప్పుడైతే కృష్ణుడు వెళ్ళిపోయారో మధురకి, వెళ్ళిపోయిన తరువాత కొంతకాలం తర్వాత కంసుణ్ణి చంపేసిన తర్వాత కృష్ణుడికి గోపికల యొక్క విరహ భావము అనేటువంటిది తెలుసు. అందుకనే కృష్ణుడు ఉద్ధవుడి ద్వారా ఒక ఉత్తరం రాసి పంపిస్తారు, లెటర్. ఆ లెటర్లో ఏమని రాసి పంపిస్తారు అని అంటే, మీరందరూ అంత విరహాన్ని పొందాల్సినటువంటి అవసరం లేదు, నేను త్వరలోనే మీ దగ్గరకు వస్తాను, ఈసారి నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు ఇంకా నేను మిమ్మల్ని వదిలి వెళ్ళను అని చెప్పేసి ఆయన ఒక లెటర్ రాసి పంపించడం అనేటువంటిది జరిగింది. ఆ లెటర్ చూసినటువంటి ఈ యొక్క గోపికలకి వాళ్ళ యొక్క విరహ వేదన నుంచి ఉపశమనం అనేటువంటిది కలిగింది. అంటే భగవంతుడు సందేశం ఇస్తారు, భగవంతుడి యొక్క ప్రేమలో ఉన్నటువంటి విరహాన్ని ఫీల్ అవుతున్నటువంటి వ్యక్తులకి భగవంతుడు తన సందేశాన్ని పంపిస్తారు. ఏ విధంగా గోపికలు పంపించారో ఆ విధంగానే ఇప్పుడు నారదుడికి కూడా సందేశం అనేటువంటిది ఇస్తున్నారు, ఉపదేశం కూడా ఇస్తున్నారు, వరం కూడా ఇస్తున్నారు. కాకపోతే కనిపించి కాదు, కనిపించకుండా నారదుడికి మాటలతోటే వినిపిస్తున్నారు. అంటే భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి శబ్దం ఏదైతే ఉందో, భగవంతుని ముఖము ద్వారా వస్తున్నటువంటి దివ్యమైనటువంటి శబ్దం ఏదైతే ఉందో, ఆ శబ్దానికి భగవంతుడికి ఏమీ తేడా లేదు, స్వయంగా భగవంతుడు ఉన్నట్లే అక్కడ. అలాంటి భగవంతుడు తన శబ్దరూపంలో మాట్లాడడం అనేటువంటిది చేస్తున్నారు. సో భగవంతుడు ఏం మాట్లాడారో చూద్దాం. భగవానుడు పలికిన, ఓ నారద, ఈ జన్మలో నీవిక నన్ను ఏమాత్రము గాంచలేవు. సేవయందు అసంపూర్ణులు మరియు భౌతిక కల్మషముల నుండి సంపూర్ణముగా ముక్తులు కాని వారు నన్ను గాంచలేరు. సో నారదుని ఉద్దేశించి మాట్లాడుతున్నారు ఇది. మనలాంటి వాళ్ళని ఉద్దేశించి మాట్లాడితే మనం ఒప్పుకోవచ్చు, మేమింకా సేవలో అసంపూర్ణులమే, మేమింకా భౌతిక కల్మషాలను కలిగి ఉన్నాము అని ఒప్పుకోవచ్చు. కానీ నారదుడు ప్రేమ స్థాయికి వెళ్ళాడు, కానీ భగవంతుడి దృష్టిలో నారదుడి యొక్క భక్తి అపరిపక్వమైనటువంటి భక్తి, ఇన్ఫాంట్ అంటే చిన్న పిల్లవాడు భక్తి, భక్తిలో ఇంకా నువ్వు చిన్న పిల్లవాడివి అని చెప్తున్నారు. అందుకనే అపరిపక్వ భక్తియుత సేవ చేసేటువంటి వాళ్ళకి, భౌతిక కల్మషాలు నుంచి పూర్తిగా ముక్తులవనటువంటి వారికి నేను దర్శనం ఇవ్వను అని ఇక్కడ భగవంతుడు చెప్తున్నారు. అంటే ఇంకా నువ్వు నన్ను దర్శనం చేసుకోవడానికి అర్హుడు కాలేదు అని నారదుని ఉద్దేశించి అంటున్నారు. ఇంతకు ముందు యాక్చువల్గా మనం చూసినప్పుడు భక్తి వేదాంతులకి సేవలో ఉన్నప్పుడు నారదుడికి ప్రేమస్థాయికి వెళ్ళారు అనేటువంటి విషయాన్ని చూసాం. కానీ భగవంతుడు ఇక్కడ ఈ భక్తి అపరిపక్వం అని అంటున్నారు. అపరిపక్వ కాషాయాణం అంటే నారదుని భక్తిలో ఇంకా పురోగమించలేదు, భగవంతుని దర్శనానికి ఇంకా అర్హుడు కాలేదు అని భగవంతుడు అంటున్నారు. ఇంకా మళ్ళీ ఈ జన్మలో ఇంకా నువ్వు నన్ను చూడలేవు అని కూడా అంటున్నారు. అంటే ఇప్పుడున్నటువంటి నీ పరిస్థితికి నేను కనిపించను, కానీ భవిష్యత్తులో నిన్ను కనిపిస్తాను అనేటువంటి ఆశ్వాసం కూడా ఇవ్వట్లేదు ఇక్కడ. ఈ జన్మకి ఇంకా నేను నీకు కనపడను. అంటే భగవంతుడు ఇలా మాట్లాడడం వెనుక కారణం ఉంది. తప్పకుండా నారదుడి యొక్క భక్తి స్థాయి అనేటువంటి ఉత్తమమైనటువంటి భక్తి స్థాయే. కాకపోతే భగవంతుడి యొక్క నామము రూపము గుణాల మీద నారదుడికి ఇంకా రుచి పెరగాలి. ఇప్పుడున్నటువంటి రుచి చాలదు. భగవంతుడు భక్తుడి నుంచి అదే కోరుకుంటున్నారు,
సో నారదుడికి ఉన్నటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులను కూడా ఇంకా నువ్వు పరిపక్వత చెందాలి అని అంటున్నారు. అందుకనే భగవంతుడు జలక్ దర్శనం ఇచ్చారు. జలక్ దర్శనం అంటే ఒక క్షణం కోసం దర్శనం ఇచ్చారు. ఒక క్షణం కోసం దర్శనం ఇవ్వడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అని అంటే విరహం పెరుగుతుంది. ఆ విరహంతో ఇంకా నీ భక్తి స్థాయి పెరుగుతుంది. ఇంకా బాల్య స్థితిలో ఉన్నటువంటి ప్రేమ యవ్వన స్థితికి వస్తుంది. యవ్వన స్థితిలో ఉన్నటువంటి ప్రేమ వృద్ధాప్య స్థితికి రావాలి. అంటే భావస్థాయికి చేరుకున్నటువంటి ఒక ఉదాహరణ చూడాలంటే భావస్థాయికి చేరుకున్నటువంటి భరతుడి యొక్క భక్తి కూడా ఇంకా గాఢంగా మారాలి అని కోరుకున్నారు భగవంతుడు. అందుకనే భగవంతుడు భరతుడికి ఇంకా 2 జన్మలు ఇచ్చారు. ఒక జింక పిల్ల శరీరాన్ని పొందారు, ఆ తర్వాత జడభరతుడి శరీరాన్ని పొందారు. అంటే ఈవెన్ చిత్రకేతు మహారాజు యొక్క భక్తి కూడా అంతే. 5 రోజుల పాటు జపం చేసినటువంటి వ్యక్తి, భగవంతుడినే స్వయంగా దర్శనం చేసుకున్నటువంటి వ్యక్తి మరి ముక్తి ఎందుకు పొందలేదు? మళ్ళీ చిత్రకేతు మహారాజు మళ్ళీ ఒక అసుర యోనిలోకి ఎందుకు ప్రవేశించారు? అంటే భగవంతుడి మీద ఉన్నటువంటి భక్తి స్థాయి అనేటువంటిది పరిపక్వం చెందేంత వరకు మనం జన్మలు తీసుకుంటూనే ఉండాలి. కాకపోతే మనకి ఇవ్వబడేటువంటి జన్మలు మళ్ళీ మళ్ళీ భగవంతుడి యొక్క ప్రేమను పెంచే విధంగా ఉంటాయి. ముక్తికి వెళ్ళినా కానీ, ముక్తి తీసుకుని భగవద్ధామానికి వెళ్ళినా కానీ ఉండేటువంటి సంతోషము ఆనందము ఏదైతే ఉంటుందో అదే ఆనందాన్ని నువ్వు భౌతిక శరీరంలో ఉండి కూడా భగవంతుడి యొక్క సేవలో పొందేలాంటి జన్మలు ఇస్తారు మనకి. అందుకనే భరతుడికి, లేకపోతే ఇంకా చిత్రకేతు మహారాజుకి, ఇంకా అనేక మంది భక్తుల యొక్క ఉదాహరణలు మనం చూస్తే మనకి వాళ్ళందరికీ కూడా ఎందుకు మళ్ళీ మళ్ళీ జన్మలు ఇచ్చారు అని అంటే భగవంతుడు వాళ్ళ యెడ కరుణించి భగవంతుడి మీద వాళ్ళకి సహజమైనటువంటి ప్రేమ ఇంకా బయటకు తీసుకురావడం కోసం ఇలా భగవంతుడు వాళ్ళని పరీక్షిస్తూ ఉంటారు. సో ఇప్పుడు నారదుడి యొక్క అపరిపక్వ స్థితిలో ఉన్నటువంటి భక్తి పరిపక్వ స్థితిలోకి మారడం కోసం భగవంతుడు ఒక జలక్ దర్శనం ఇచ్చారు, చూపించి చూపించినట్టు. సో అలా ఇచ్చేసరికి ఇక నారదుడికి ఇంకా విరహంతో తన సాధన ఇంకా రెట్టింపు అవుతుంది. భగవంతుని చూశాడు కాబట్టి ఇంకా నేను అలాంటి రూపాన్ని మళ్ళీ చూడాలి మళ్ళీ చూడాలి అనేటువంటి కోరిక పెరుగుతుంది. భగవంతుడి యొక్క సాంగత్యంలో ఉండాలి అనేటువంటి భావం పెరుగుతుంది. కాబట్టి భగవంతుడు ఇక్కడ నీ నీ భక్తి పరిపక్వత చెందేంత వరకు ఇక మళ్ళీ నేను దర్శనం ఇవ్వను అంటున్నారు. అలా లేదు, ఈ జన్మకే నేను దర్శనం ఇవ్వను అని అన్నారు. అంటే ఈ జన్మ తర్వాత మరి నారదుడు మళ్ళీ భౌతిక లోకానికి రారు, ఆధ్యాత్మిక లోకంలో స్వయంగా భగవంతుడి యొక్క ధామానికే వెళ్తారు. అక్కడ నిరంతరము దర్శనం చేసుకుంటారు. అంటే భగవంతుడు భౌతిక విశ్వంలోనూ ఉండి నన్ను దర్శనం చేసుకోవాలి అని అంటే అది అసంపూర్ణ దర్శనం అవుతుంది. కాబట్టి నువ్వు సంపూర్ణంగా నా దగ్గరే ఉండి నాకు సేవలు చేసే విధమైనటువంటి అనుగ్రహాన్ని నీకు ఇస్తాను అని చెప్పేసి భగవంతుడు ఆయన యొక్క ప్రేమ స్థాయిని ఇంకా పెంచుతున్నారు, ముక్త స్థితికి తీసుకువెళ్తున్నారు. అంటే ముక్త పురుషులు కూడా భగవద్ధామానికి వెళ్లకుండగా భౌతిక విశ్వంలో ఉంటే కూడా భగవంతుడి దర్శనం అనేటువంటిది అంత సులువైనటువంటి విషయం కాదు. అలాంటి సులువు కానటువంటి భగవంతుడి యొక్క దర్శనాన్ని భౌతిక కల్మషాలతోటి మనము మాయా ప్రభావంలో ఉండి నేను చేసుకుంటున్నాను అని అంటే అది కూడా జల దర్శనాలు లాంటి దర్శనాలే. భగవంతుడు నారదుడికి ఇచ్చినటువంటి దర్శనం లాంటిదే కావచ్చు మనకి భగవంతుడి మీద ప్రేమ పెరగడం కోసం. అంతేకాని నేను భగవంతుణ్ణి చూశాను అని చాటింపేసుకుని చెప్పుకోవడం కోసం కాదు, లేదు అని అంటే నేను భగవంతుణ్ణి చూడగలిగాను అని గర్వపడడం కోసము కాదు. ఒకవేళ మీకు భగవంతుడు దర్శనమిస్తే, మీ హృదయంలో లేకపోతే మీ కలలో మీ నిద్రలో దర్శనమిస్తే, భగవంతుడు మీకు చెప్తున్నట్లు నీ యొక్క భక్తి స్థాయి ఇంకా పెరగాలి, నువ్వు నా దగ్గరికి చేరుకునేంత వరకు నీకు మోటివేషన్ కోసం నేను నీకు ఒక దర్శనమిస్తున్నాను అని దర్శనమిస్తున్నట్టు. అది కూడా మన మీద కరుణతోటి మన యందు మనల్ని తమ దగ్గరికి తీసుకువెళ్ళాలి అని ఆతృతతోటి భగవంతుడు మనకి అలాంటి కరుణను చూపిస్తున్నారు. అది సో ఇంకా భగవంతుడు నారదుని ఉద్దేశించి ఏం మాట్లాడారో ఇంకా విందాం. సో మొదటిగా నీ యొక్క భక్తి పరిపక్వత చెందలేదు కాబట్టి నీ యొక్క భక్తియుత సేవ పరిపక్వం చెందేంత వరకు కూడా నువ్వు ఇంకా సాధన చెయ్యి, ఈ జన్మకి నీకు నేనిచ్చిన దర్శనం చాలు, ఇక మళ్ళీ ఈ జన్మలో నిన్ను కనిపించను అని అన్నారు. నెక్స్ట్, ఓ అనగా నీవు నా రూపమును ఒకమారు గాంచగలిగితివి, నాపై అనురాగమును వృద్ధి చేయుటకే నేనట్లు చేసితిని. ఏలయన
ఎంతగా నా యందు అనురక్తిని పొందుదువో అంతగా నీవు భౌతిక వాంఛల నుండి ముక్తుడువు కాగలవు. సో ఇది భగవంతుడు మాట్లాడుతున్నటువంటి ఉపదేశంలో నారదుని ఇక్కడ అనఘ అని అన్నారు. అనఘ అంటే పాపరహితుడా అని అర్థం. అంటే మనము పాపరహితులం కాకుండా భగవంతుడి యొక్క దర్శనం మన హృదయంలో చేసుకోవడం కూడా సాధ్యం కాదు. ఈయన పాపరహితుడే, ఈయన ఎలాంటి పాపాలు చేయలేదు. అందుకనే నీకు ఒకసారి నేను ఈ రూపాన్ని చూపించాను. ఎందుకు నేను ఈ రూపాన్ని నీకు చూపించడం వల్ల నీకు నా మీద అనురాగం వృద్ధి చెందుతుంది. అలా వృద్ధి చెందడం కోసం నేను ఇలా చేశాను. ఎందుకంటే నా మీద ఎంతగా నీకు అనురక్తి పెరుగుతుందో అంతగా నీకు నీ భౌతిక వాంఛల నుంచి ముక్తుడు అయిపోతావు. అంటే భగవంతుడి యొక్క దర్శనం ఒక్కసారి చూస్తే చాలు, ఇక భౌతికమైనటువంటి ఏది కూడా ఇంకా భగవంతుడి యొక్క దర్శనం కంటే గొప్పది అని అనిపించదు. ఏది చూసినా కానీ తక్కువే, ఏమి ఎంజాయ్ చేసినా కానీ తక్కువే. ఎందుకంటే పరమ ఆనందము అనేటువంటిది భగవంతుడి యొక్క దర్శనంలోనే జరుగుతుంది, కానీ భగవంతుడి యొక్క సేవలోనే ఉంటుంది. కానీ అలాంటి పరమ ఆనందం అనేటువంటిది మనం భౌతికంగా పొందేటువంటి ఏ విషయాల పట్ల కూడా మనకి ఉండదు. పరతత్వమునకు ఓనర్చడి కొలది దినముల సేవ చేతనే భక్తుడు నాయన దృఢమతుడగును. తత్ఫలితముగా అతడు దుఃఖపూర్ణమైనటువంటి ప్రస్తుత భౌతిక జగములను వీడిన పిమ్మట ఆధ్యాత్మిక జగములు చేరి నా పార్షదుడగును. అంటే మనము భగవంతుడికి సేవ చేస్తూ ఉండాలి. భగవంతుడికి మనం సేవ ఎలా చేయాలి? మన ఆచార్యులు మనకి ఎలాంటి సూచనలు ఇచ్చారో ఆ సూచనలకి అనుగుణంగా మనం భగవంతుడికి సేవ చేయాలి. అలా ఎంతకాలం చేయాలి? నేను ఈరోజు మొదలు పెట్టేస్తాను రేపటికి ఆపేస్తాను అంటే కుదరదు. అలా మన యొక్క భక్తి స్థాయి పరిపక్వం చెందేంత వరకు చేయాలి, ఆ తర్వాత కూడా చెయ్యాలి. ముక్తులమయ్యాము అని అంటే ప్రభుజీ ఇంకా నేను చాంటింగ్ ఆపేయచ్చా, నేను నాకు ముక్త స్థితి వచ్చేసింది, నేను భగవద్ధామానికి వెళ్ళడానికి అర్హుండి అయిపోయాను అని అంటే, ఒకవేళ నేను భగవద్ధామానికి వెళ్ళిన తర్వాత కూడా నేను భగవంతుడు చాంటింగ్ చేయాలా అని అడిగేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అంటే వాళ్ళ భావన ఎలా ఉంది అని అంటే, ఈ చాంటింగ్, ఈ జపము అనేటువంటిది భగవద్ధామానికి వెళ్ళడం కోసం, భగవద్ధామానికి వెళ్ళాము అని అంటే ఇంక ఈ చాంటింగ్ అవసరం లేదు. ఇలాంటి ఒక భావనలో చాలా మంది ఉన్నారు. మాయావాదులు కూడా అంతే. మాయావాదులు భగవంతుడి యొక్క రూపాన్ని అడ్డం పెట్టుకొని రూపాన్ని దాటి నిరాకారం వరకు వెళ్ళాలి అని కోరుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఏదైతే భగవంతుడి యొక్క రూపానికి కీర్తన చేస్తున్నారో, ఏదైతే సాధన ఇప్పుడు చేస్తున్నారో, ముక్త స్థితికి వెళ్ళిపోతే ఈ రూపము అవసరం లేదు, మనం చేసేటువంటి సాధన కూడా ఆపేయచ్చు. అష్టాంగ యోగంలో మనం అనేక కష్టాలను పడి మనము భగవంతుడి మీద ధ్యానం చేస్తాము. ధ్యానం చేసిన తర్వాత ముక్త స్థితికి వెళ్తాము. ముక్త స్థితికి వెళ్ళినప్పుడు మనం ధ్యానాన్ని ఆపుతాము. ముక్త స్థితికి వెళ్ళినప్పుడు మనం చేసేటువంటి అష్టాంగ యోగ సాధనని ఆపుతాము. అంటే చేస్తున్నటువంటి సాధనని ఆపడం కాదు ముక్తి అంటే. చేస్తున్నటువంటి సాధనని, భగవంతుడి యొక్క భక్తియుత సేవని కంటిన్యూ చేయగలగడం ముక్తి అంటే. అలా కంటిన్యూ చేయకుండా కొంతకాలం చేసిన తర్వాత ముక్తి వచ్చేస్తుంది, ముక్తి వచ్చిన తర్వాత ఇక నేను చెయ్యవసరం లేదు అనుకునేటువంటిది ఒక మొక్కుబడిగా, లేకపోతే కళ్ళనీళ్లు తుడవడం కోసమో, లేకపోతే ఏదో ఒకటి భౌతికమైనటువంటి విషయాలను సాధించిన తర్వాత ఇక నేను ఇప్పుడు 10th క్లాస్ చదివేటువంటి స్టూడెంట్ 10th క్లాస్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇంకా 10th క్లాస్ బుక్స్ చదవడం మానేసినట్టు, ఇంకా తర్వాత ఇంకా నేను అవసరం లేదు, చదవసరం లేదు. డిగ్రీ వరకు చదివిన వాడు డిగ్రీ చదివేటప్పుడు చదివేంతవరకే, ఎగ్జామ్ రాసేంతవరకే బుక్స్ చదువుతారు, ఆ తర్వాత ఇక నేను చదవసరం లేదు అనుకుంటే ఎలా ఉంటుందో. అలా అది ఏంటి అంటే అయిపోయిందిరా అనిపించుకోవడం కోసం. సో ఇలాంటి భావనలో మనం చేసేటువంటి సాధన పరిపక్వతమైనటువంటి సాధన కాదు. మనం చేసేటువంటి సాధన మీద రుచి కలగాలి. ఇంకా చెయ్యాలి, ఇంకా చెయ్యాలి, ఇంకా చెయ్యాలి అని అనిపించాలి. ఒకసారి చేస్తే ఇంకొకసారి చెయ్యాలి అనిపించాలి. వేరే ఏ పనైనా సరే వదిలిపెట్టి మరీ ఇదే చెయ్యాలి అని అనిపించాలి. ఒక్కరోజు చెయ్యకపోతే మనసు బాధగా అటువైపే పీకుతూ ఉండాలి. ఇలాంటి ఒక స్థితికి మనం చేరుకోగలిగినప్పుడు మన ఇంద్రియాలన్నీ కూడా కోరుకునేటువంటి పని, మన ఆత్మ కోరుకునేటువంటి పని ఒకటే అయి ఉండాలి. అప్పుడు ముక్త స్థితికి చేరినట్టు. అప్పటి వరకు మన సాధన కంటిన్యూ అవుతూనే ఉండాలి. ఇక్కడ ఆధ్యాత్మిక ఆచార్యులని అనుగుణంగా, వాళ్ళ యొక్క సూచనలకి అనుగుణంగా మనం మన భక్తిని కనుక సాధన చేస్తూ ఉంటే మనం భక్తిలో దృఢమైపోతాం. దానివలన ఈ భౌతిక జగాన్ని వదిలిపెట్టి ఆధ్యాత్మిక జగాన్ని చేరడమే కాకుండా
భగవంతుడి యొక్క పార్షదులు కూడా అవ్వగలుగుతాం. అదే ఇక్కడ మనకి భగవంతుడు చెప్తున్నారు, నువ్వు ఇంకా సాధన చెయ్యి, నీ సాధన వల్ల నీ భక్తి దృఢమైపోయి నువ్వు ఈ శరీరాన్ని వదిలిపెట్టినప్పుడు నా దగ్గరకు వచ్చి నా పార్షదుడు అవుతావు అని చెప్తున్నారు. ఇది ఒక వరం. భగవంతుడు ఎవరితో అయినా మాట్లాడి ఇలా మాట్లాడారంటే అంతకంటే గొప్ప విషయం ఏమైనా ఉంటుందా? నారదుడికి, నారదుడు మనం ఏమో తక్కువ అంచనా ఏం అవసరం లేదు. నారదుడికి ఈ జన్మలో భగవంతుడు కనపడ్డంట అని మనం అనుకోని అవసరం లేదు. నారదుడు ఈ జన్మ అయిపోయిన తర్వాత ఇక మళ్ళీ తిరిగి ఈ జన్మలో మళ్ళీ ఇంకొక జన్మ తీసుకుని భౌతిక విశ్వానికి రారు అని భగవంతుడి ఆశ్వాసం ఇస్తున్నారు. నువ్వు నా పార్షదుడు అవుతావు అని చెప్తున్నారు. అంటే భగవంతుడు నారదుడిని తన పార్షదుడు కావాలి అని కోరుకుంటున్నారు. కాబట్టి నారదుడికి ఆ అర్హత పొందే విధంగా సందర్భాలను కలిగిస్తున్నారు. నారదుడు పార్షదుడు అవ్వడానికి అవసరమైనటువంటి సాధన చేసుకునేటువంటి అవకాశాన్ని కలిగిస్తున్నారు భగవంతుడు ఇక్కడ. సో అది నారదుడు ఇక్కడ భగవంతుడు చూపిస్తున్నటువంటి కరుణ. నా భక్తి యందు నియుక్తమైనటువంటి మేధస్సు ఏ కాలమునందును భంగపడదు. తత్కారణమున సృష్టి సమయమునకు ప్రళయ కాలము, సృష్టి సమయమునకు సమయమును ప్రళయ కాలమునందును నా కరుణచే నీ దివ్య స్మృతి అకుంఠితముగా నిలిచి ఉండగలదు. సో నారదుడికి భగవంతుడు ఇచ్చినటువంటి ఇంకొక వరం. ఇంతకు ముందు వ్యాసుడు ఒక ప్రశ్న వేశారు నారదుణ్ణి. ఏమని వేశారు అని అంటే, నీ యొక్క జ్ఞాపక శక్తి ఇంత స్ట్రాంగ్గా ఎలా ఉంది? పూర్వకల్పంలో జరిగినటువంటి నీ జ్ఞాపకాలు ఇప్పటి వరకు ఎలా ఉన్నాయి? కాలగమనంలో అవి ఎందుకు చెదిరిపోలేదు? ఎలా నువ్వు ఇంతకు ముందు జన్మ గురించి నాకు ఇంత గొప్పగా ఎలా చెప్పగలుగుతున్నావు? ప్రతి ఇన్సిడెంట్, మీ అమ్మకి ఏం జరిగింది, మీ అమ్మకు జరిగిన తర్వాత నువ్వు ఎక్కడెక్కడికి వెళ్ళావు, మీ మదర్కి అలా జరగక ముందు నువ్వు భక్తి వేదాంతుల్ని కలవడం, వాళ్ళకి చేసినటువంటి సేవ, వాళ్ళ పర్మిషన్ తీసుకొని మరి వాళ్ళ యొక్క ఉచ్ఛిష్ట భోజనాన్ని తినడం, ఆ తర్వాత నీ హృదయం పవిత్రం అవడం, ఆ తర్వాత నువ్వు భక్తిలో ప్రేమ స్థాయికి వెళ్ళడం, ఆ తర్వాత నువ్వు ఒక సాధన, ఇవన్నీ ఇన్సిడెంట్ బై ఇన్సిడెంట్, ఒక్కొక్కటి ఒక్కొక్క సంఘటన ఆయన జీవితంలో జరిగినవన్నీ చెప్తున్నారు అని అంటే, ఒక సినిమా చూసి అప్పుడే సినిమా చూసి వచ్చినప్పుడు సినిమాలో స్టోరీలు చెప్పడానికి కూడా మనము కొన్ని కొన్ని సంఘటనలు వదిలేస్తాం. కానీ నీ కళ్ళ ముందు జరుగుతున్నట్టు చెప్తున్నావు కదా నువ్వు, మరి ఇది నీకు ఎలా సాధ్యమైంది అని అడిగారు. సో అందుకే ఇక్కడ నారదుడు సమాధానం చెప్తున్నారు, నాకు భగవంతుడు ఆ వరాన్ని ఇచ్చారు అని. నారదుడు ఏం చెప్పారు, భగవంతుడు మాటలలో నువ్వు ఎప్పుడైతే నీ మేధస్సు నా భక్తి యందు నియుక్తమవుతుందో, అంటే బుద్ధి, సో బుద్ధి అనేటువంటిది మనసుని కంట్రోల్ చేసేలా ఉండాలి, అంతేకాని మనసు బుద్ధిని కంట్రోల్ చేసేలా ఉండకూడదు. మనసు ఏదైనా కోరుకుంటే బుద్ధి లాజికల్ థింకింగ్ చేసి నువ్వు కోరుకున్నది ఆధ్యాత్మిక ప్రగతికి ఉపయోగపడదు, అలాంటి కోరిక మంచిది కాదు అని బుద్ధి చెప్తే మనసు తన కోరికని విరమించుకోవాలి. అలా కాకుండా బుద్ధిని మనసు డామినేట్ చేయకూడదు. కాబట్టి నీ యొక్క భక్తి స్థాయి ఎలా ఉండాలంటే నీ బుద్ధిని మనసును కంట్రోల్ చేయాలి, అంటే నీ ఇంద్రియాలన్నీ కూడా నీ కంట్రోల్లో ఉండాలి. ఎప్పుడైతే నీ భక్తి ఆ స్థాయికి చేరుతుందో అప్పుడు నువ్వు ఎప్పటికీ భంగపడవు. అంటే ఏంటి, భక్తి అనేటువంటిది శాశ్వతమైనటువంటిది. భక్తిలో ఒక అడుగు ముందుకేసినా కానీ, ఒకవేళ మనం పూర్ణత్వాన్ని సాధించకపోయినా కానీ, ఒకవేళ మనకి ఎలాంటి భౌతిక పరిస్థితులు ఎదురైనా కానీ, మళ్ళీ తిరిగి భక్తి నుంచి జారిపడేటువంటి అవకాశం లేదు. కాబట్టి మనము కొంత సమయం భక్తిలో రిగరస్ గా సాధన చేయడం అనేటువంటిది అవసరం. ఒకసారి ఆ సాధన కొంచెం పెంచేసామనుకోండి, మన స్థాయి ఎక్కడికి వెళ్తుంది అని అంటే, ఇక ఆ తరువాత ఎవరు పట్టుకొని వెనక్కి లాగినా కానీ మళ్ళీ తిరిగి మనము భక్తిలోంచి కిందకి పడం. ఇప్పుడు మనకున్నటువంటి భౌతిక పరిస్థితులన్నీ మనల్ని భక్తిలోంచి బయటికి లాగేటట్టున్నాయి. ఎవరన్నా వచ్చి పర్వాలేదులే ఈ రోజు మనం పార్టీ చేసుకుందాం, మనం ఈరోజు మన పుట్టినరోజు నువ్వు రా, నేను బిర్యానీ పార్టీ ఇస్తా అంటే, బిర్యానీ అనగానే బిర్యానీ వాసన గుర్తొచ్చేస్తుంది మనకి. ఈ ఒక్కసారి ఒక్కరోజుకి సాధన ఆపేద్దాం, ఈ ఒక్కరోజుకి వెళ్ళి బిర్యానీ తినేసి వచ్చేద్దాం అనుకో. అంటే మన భక్తిలోంచి మనము పడిపోతున్నాం భౌతికమైనటువంటి కారణాల కారణంగా. ఎప్పుడైతే నువ్వు నీ భక్తిలో ముందుకి వెళ్తావో చాలా స్ట్రాంగ్గా నిర్ణయం తీసుకుంటావు, దృఢమైనటువంటి సంకల్పాన్ని తీసుకుంటావు. ఇది నేను తినకూడదు అంటే తినకూడదు, ఇది నేను తాగకూడదు అంటే తాగకూడదు, ఎక్స్క్యూజ్ లేదు. పలానా సందర్భంలో తింటాను, పలానా సందర్భంలో తినను, పర్వాలేదు ఒక్కొక్క సందర్భంలో తింటాను,
పర్వాలేదు ఒక్కొక్క సందర్భం అని అనుకునేటువంటి స్థాయిలో మన భక్తి ఉండదు. అవసరమైతే తినడమైనా మానేస్తాం, అవసరమైతే వెళ్ళడమైనా మానేస్తాం. అంటే ఈ స్థాయి అని అంటే అన్కాంప్రమైజ్డ్ స్టేజ్ అనమాట. అంటే మనం మన సంకల్పం నుంచి ఒక్క మెట్టు కూడా కిందకి దిగకుండగా మన సంకల్పం మీదనే నిలబడి ఎలాంటి కాంప్రమైజు లేకుండా మనం సాధన చేసేటువంటి స్థాయి, అలాంటి స్థాయికి నువ్వు వెళ్తావు. అది కూడా నా కృపతో. మనం అనుకోవచ్చు నా అంతటికీ నేనే చేస్తాను, లేకపోతే నాకు ఫలానా వాళ్ళు సహాయం చేస్తున్నారు, వీళ్ళ సహాయంతో వాళ్ళ సహాయం కాదు. భగవంతుడి సహాయం లేకుండగా మనం మన భక్తిలో కూడా పురోగమించలేము. ఇక్కడ భగవంతుడు ఆ ఆశ్వాసాన్ని ఇస్తున్నారు, ఆ వరాన్ని ఇస్తున్నారు. నువ్వు ఒకవేళ నా కృపతోటి నువ్వు ఆ స్థాయి వరకు వస్తే నీ భక్తి ఇంకెప్పటికీ భంగపడదు. ప్రళయం తర్వాత కూడా, అంటే ఇప్పుడు ప్రళయం జరగకముందే మనం ఈ జన్మలో నుంచి ఇంకొక జన్మలోకి వెళ్ళిపోవడము, లేకపోతే ఈ శరీరాన్ని వదిలేసి ఇంకొక శరీరానికి వెళ్ళిపోవడము అనేటువంటిది మాట్లాడలేదు ఇక్కడ. ఒకే కల్పంలో మనం అనేక లక్షల జన్మలు తీసుకుంటాం మనం. ఈ లక్షల జన్మల గురించి మాట్లాడలేదు. ఈ లక్షల జన్మలు దాటిపోయిన తర్వాత ప్రళయ సమయం వచ్చినప్పుడు, ఆ ప్రళయ సమయం తర్వాత కూడా నీ జ్ఞాపకము అకుంఠితంగా అలానే ఉంటుంది. నీకు దివ్య స్మృతి ఉంటుంది, నీకు ఎప్పటికీ ఏది మర్చిపోవు అనేటువంటి విషయాన్ని నారదుడికి వరంగా ఇస్తున్నారు భగవంతుడు. అంటే భగవంతుడు నారదుడికి ఒక అద్భుతమైనటువంటి వరాన్ని ఇచ్చారు. పూర్వకల్పంలో జరిగినటువంటి నీ సంగతులు నీకు ఇప్పుడు ఎలా గుర్తున్నాయి అని అడిగినటువంటి వ్యాసుడి యొక్క ప్రశ్నకి ఇదే సమాధానం. కాబట్టి భగవంతుడి యొక్క నిర్హేతుకమైనటువంటి కరుణ వలన భగవంతుడికి సేవ అలా చేస్తే మనకి అలాంటి వరాలు కూడా వస్తాయి. కాబట్టి నిత్యుడైనటువంటి భగవానుడికి చేసేటువంటి సేవ కూడా నిత్యమైనది. కాబట్టి జన్మ జన్మలలో పోగయ్యేటువంటి మన భగవత్సేవ ఏదైతే ఉంటుందో అది ఎప్పటికీ కూడా నష్టపోదు. అంటే ఈ జన్మలో కొంచెం, ఇంతకుముందు జన్మలో కొంచెం, అంతకుముందు జన్మలో కొంచెం చేస్తుంటే మనం ఈ జన్మలో ఒకవేళ ఈ శరీరాన్ని వదిలేసినా కానీ మన భక్తి నష్టం పోదు. మనం ఉన్నటువంటి బ్యాంక్ బ్యాలెన్స్లన్నీ జీరో అయిపోతాయి. వచ్చే జన్మకి మనకు ఉన్నటువంటి భౌతిక క్వాలిఫికేషన్స్ అన్ని జీరో అయిపోతాయి, కానీ భక్తి అలా కాదు. సో పరిపక్వత పొందే వరకు మన యొక్క భక్తి జన్మ జన్మలకి వృద్ధి చెందుతూనే ఉంటుంది తప్ప కరిగిపోదు. అంటే ఈ జన్మలో ఒక మెట్టు ఎక్కితే రెండో జన్మలో రెండో మెట్టు ఎక్కుతాం, అంతేగాని మళ్ళీ మొదటి మెట్టు నుంచి మొదలు పెట్టాం. సో ఇది భక్తి యొక్క గొప్పతనం. సో ఈ విధంగా నారదుడికి అకుంఠితమైనటువంటి దివ్య స్మృతి యొక్క స్మృతి అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అందుకనే ఇంతకు ముందు కల్పంలో జరిగింది కూడా నారదుడు చక్కగా అన్ని విషయాలు గుర్తించుకోగలిగారు. ఆ విషయాల ప్రభావం అనేటువంటిది ఇప్పుడు వ్యాసుడి మీద ఉండాలి అని, లేకపోతే ఆ జన్మ నుంచి మనము నారదుడి యొక్క జన్మ నుంచి మనం తెలుసుకొని మనం భాగవతాన్ని చదివేటువంటి ప్రేరణ పొందడం కోసం, మనం కూడా భక్తిలో ఒక అడుగు ముందుకు వేయడం కోసం, ప్రేరణ పొందడం కోసం నారదుడి యొక్క పూర్వకల్పంలో జరిగినటువంటి ఈ కథ అంతా కూడా మనకి ఉపయోగపడుతుంది. శబ్దరూపమున మూర్తి అభివించిన కన్నులకు అగోచరుడయ్యను. పరమాద్భుతుడైనటువంటి ఆ పరమాధికారి పిదప పలుకుట ఆపెను. అంతటా కృతజ్ఞతాభావంతో నేను శిరము వంచి ఆ దేవదేవునికి వందనములు అర్పించుదని. సో ఫస్ట్ భగవంతుడు దర్శనం ఇచ్చారు, ఆ దర్శనాన్ని ఆపేశారు. తర్వాత భగవంతుడు శబ్దరూపంలో వినిపించారు. ఇప్పుడు ఆ మాట కూడా వినిపడడం మానేసింది. ఇప్పుడు భగవంతుడి యొక్క మాట కూడా వినిపించట్లేదు. ఎప్పుడైతే భగవంతుడు తన మాట్లాడడం ఆపేశారో, భగవంతుడికి కృతజ్ఞతాభావంతో నారదుడు శిరస్సు వంచి నమస్కరించారు. ఎందుకు భగవంతుడికి కృతజ్ఞతాభావంలో ఉన్నారు నారదుడు? మీరు చూడండి, నారదుడు పతనం చెందినటువంటి జన్మలో ఉన్నారు. ఒక శూద్రుడు యొక్క కుటుంబంలో పుట్టారు. తల్లి ఒక శూద్రురాలు, సేవలు చేసుకునేటువంటి సేవకురాలు. అయినా సరే భగవంతుడు నారదుడి యొక్క హృదయంలో భక్తిని నాటారు. ఎందుకు అంటే నారదుడికి అంత బలంగా భక్తి లత అనేది పెరిగింది అని అంటే ఆ భక్తి సీడు అంత పవర్ఫుల్, ఆ విత్తనం అనేటువంటిది అంత పవర్ఫుల్. విత్తనం పవర్ఫుల్ అయినప్పుడు మొక్క గట్టిగా వస్తుంది. సో అలానే ఇప్పుడు నారదుడి యొక్క భక్తి యొక్క బీజం ఏదైతే ఉందో, ఆ బీజాన్ని వేసింది ఎవరు మామూలు వాళ్ళు కాదు, భక్తి వేదాంతులు.
భక్తి వేదాంతుల ద్వారా నాటబడినటువంటి బీజము ఏదైతే ఉందో ఆ బీజము తప్పకుండా మొలకెత్తుతుంది. అందుకని శుద్ధ భక్తుల యొక్క సాంగత్యంలో ఉంటే శుద్ధ భక్తుల సాంగత్యం వల్ల మనం కూడా చాలా ఈజీగా భక్తులం అయిపోతాం. ఎందుకంటే ఆ బీజం అనేటువంటి పవర్ఫుల్ బీజం అనమాట. ఇప్పుడు భగవంతుడు హృదయంలో దర్శనమిచ్చారు, మళ్ళీ భగవంతుడు నారదుడితో మాట్లాడారు, ఆ స్థాయిలోకి ఆయన యొక్క భక్తి లత అనేటువంటిది పెరిగింది. భవిష్యత్తులో ఇంకా నేను ఏమవ్వాలి అనేటువంటి విషయం కూడా ఆయన చెప్పేశారు. అంటే భవిష్యత్తులో ఏమవ్వాలనుకుంటున్నారు నారదుడు? నారదుడు ఏమవ్వాలని భగవంతుడు కోరుకుంటున్నారు? ముక్తిని సాధించి భగవద్ధామానికి వచ్చి పార్షదుడు అవ్వాలని కోరుకుంటున్నారు. సో సాధన ద్వారా ఏమి సాధించవచ్చో కూడా తెలియచేశారు. కాబట్టి నారదుడు భగవంతుడికి కృతజ్ఞతలను తెలియచేస్తున్నారు, శిరస్సు వంచి నమస్కారాలని తెలియచేస్తున్నారు. ఇది భగవంతుడు నారదుడికి ఇచ్చినటువంటి ఉపదేశం. ఆ తర్వాత నారదుడు ఏ విధంగా పరిపూర్ణతను సాధించారు అనేటువంటిది నెక్స్ట్ స్టేజ్. ఆ విధంగా నేను దేవదేవుని పవిత్ర నామమును యశస్సును భౌతిక జగత్తు మర్యాదలను మరిచి పదే పదే కీర్తించుటను ఆరంభించింది. భగవాను దివ్య లీలల అట్టి స్మరణ కీర్తనములు రెండును నిక్కముగా శ్రేయోదాయకములు ఆ విధముగా గావించుచు తృప్తి నొందిన వాడును నమ్రుడను అసూయారహితుడును అయి భూమండలం అంతటను పర్యటించిదని. సో నారదుడు తరువాత ఏం చేశారు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. భౌతిక జగత్తు యొక్క మర్యాదలను నేను మర్చిపోయాను అని అంటున్నారు. కొంతమంది తిలక్ పెట్టుకొని బయటికి వెళ్ళడానికి నామోషి, ఎవరు చూసి ఏమనుకుంటారు, నేను తిలక పెట్టుకోవచ్చో లేదో, పెట్టుకుంటే ఎవరేమనుకుంటారు అని చెప్పేసి తుడు చేసుకుంటాం. తిలక తుడు చేసుకొని బయటికి వెళ్తాం, మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ పెట్టుకుంటాం. అంటే భౌతిక జగత్తు యొక్క మర్యాదలు అంటే ఇప్పుడు ఏది యాక్సెప్ట్ చేస్తారు ఏది యాక్సెప్ట్ చేయరు అనే దాంతో నాకు సంబంధం లేదు. నన్ను ఎవరు చూసి ఏమనుకుంటున్నారు అనే దాంతో సంబంధం లేదు. కానీ భగవంతుడి యొక్క పవిత్ర నామాన్ని, భగవంతుడి యొక్క యశస్సుని పదే పదే కీర్తిస్తున్నారు. నన్ను ఎవరన్నా చూసి పిచ్చోడు అనుకున్నా పర్వాలేదు, నాకు ఏంటి వీడు ఇలా ఎగురుతున్నాడు అని అనుకున్నా పర్వాలేదు, కానీ నేను మాత్రం భగవంతుడి యొక్క నామాన్ని వదిలిపెట్టలేదు. అంటే నారదుడు ఎప్పుడూ కూడా భగవంతుడి యొక్క నామ జపం చేస్తూనే ఉన్నారు, చేస్తూనే ఉన్నారు. ఎవరు ఏమనుకుంటున్నారు అనే దాంతో సంబంధం లేకుండా ఇంకా భగవంతుడి యొక్క కీర్తన అనేటువంటిది పదే 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 చేస్తూ ఉన్నారు. ఆ విధంగా స్మరణము కీర్తనము, స్మరణము కీర్తనము అనేటువంటిది కంటిన్యూస్ గా చేస్తూనే ఉన్నారు. అలా చేయడం వల్ల నారదుడికి కలిగినటువంటి సంతృప్తి అనేటువంటిది అది భౌతిక సంతృప్తి లాంటి సంతృప్తి కాదు, చాలా సంతృప్తి. ఆ చెయ్యకపోతే నారదుడు అరే నేను ఎందుకు చెయ్యలేదు, అరే నాకు నా మనసు సరిగా లేదు, లేదంటే చెయ్యాల్సిన పని చేయలేదు అంటే ఏదో కోల్పోయినటువంటి భావనలో ఉంటారు. అలా చేస్తేనే సంతృప్తి కలుగుతుంది నారదుడికి. అలా సాధన చేయటం వల్ల నారదుడు అసూయారహితుడైపోయారు, సమస్త భూమండలం అంతా కూడా పర్యటించేశారు. అంటే అత్యున్నత జీవిత లక్ష్యాన్ని పొందడం కోసం, అంటే ముక్త స్థాయిని పొందడం కోసం సమయం ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ నారదుడు భగవద్ధామాన్ని చేరుకోవాలి అనేటువంటి అత్యున్నత లక్ష్యం కోసం భౌతిక పరిస్థితులు కూడా ఆయనకు అర్థం కాలేదు, ఇంకా భౌతిక కోరికలలో కూడా ఆయన లేరు. అలాంటి ఒక దివ్యమైనటువంటి స్థితికి వెళ్ళారు. కృష్ణ ధామానికి చేరగలను అనేటువంటి గర్వం కూడా ఆయనకి లేదు. భగవంతుడే స్వయంగా వచ్చి భగవంతుడు ఆయనకి ఆశ్వాసం ఇచ్చారు, నువ్వు నా ధామానికి వచ్చేస్తావు, నా పార్షదుడు అవుతావు అని. కానీ నేను ముక్త పురుషుణ్ణి అనేటువంటి భావన కూడా ఆయనకు లేదు. ఆయనలో నేను భగవద్ధామానికి ఇంకొకసారి జన్మ తీసుకోను, భగవద్ధామానికే వెళ్ళిపోతాను అనేటువంటి కొంచెం కూడా గర్వం లేదు. అలా కొంచెం గర్వం ఉన్నటువంటి చిత్రకేతు పరిస్థితి ఏమైంది, గొప్ప భక్తుడే అయినా కానీ కొంచెమే ఆయనకి గర్వం ఉంది. ఆ కొంచెం గర్వం వల్ల తిరిగి అసురు జన్మ తీసుకోవడం అనేటువంటిది జరిగింది, ఆరవ స్కందంలో వస్తుంది. అలాంటి గర్వం లేకుండా భగవంతుని ఆజ్ఞ మేరకు తన శక్తి అనుసారము ప్రచారం చేయటం అనేటువంటిది ఇలాంటి యొక్క పరివ్రాజకాచార్యుల యొక్క వారి యొక్క ఏకైక లక్ష్యం. అందుకే నారదుడు సమయం ఆసన్నమయ్యేంత వరకు ప్రచారం చేస్తూనే ఉన్నారు. సమస్త భూమండలం తిరిగారంటే ఏం చేస్తున్నారు, సమస్త భూమండలం ఎందుకు తిరుగుతున్నారు, భగవంతుడి యొక్క నామాన్ని కీర్తిస్తూ తిరుగుతున్నారు. అంటే ఏం చేస్తున్నట్టు, ప్రచారం చేస్తున్నట్టు. సమస్త భూమండలము పర్యటించారు అంటే సమస్త భూమండలం మీద ఆయన కీర్తనలు చేస్తూ వెళ్తున్నారు అని అంటే భగవంతుడి యొక్క యశస్సుని కీర్తిస్తూ ఉన్నారు, భగవంతుడి యొక్క యశస్సుని ప్రచారం చేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ మనకి
చేసుకోవాల్సింది ఏమిటి అంటే మన శక్తి అనుసారము మనం సాధన చేయాలి. అంటే మనము భక్తి సాధన అనేటువంటిది ఇంకొకళ్ళతో కంపేర్ చేసేటువంటి విషయం కాదు. ఫలానా మాతాజీ 42 రౌండ్లు 60 రౌండ్లు చేస్తున్నారు, 64 రౌండ్లు చేస్తున్నారు, నేను మాత్రం 10 రౌండ్లే చేస్తున్నాను, లేక నేను మాత్రం 16 రౌండ్లే చేస్తున్నాను, లేకపోతే కొంతమంది ఒక మాలే చేస్తున్నారు, ఇంకొంతమంది 5 మాలలు చేస్తున్నారు, ఇంకొంతమంది 10 మాలలు చేస్తున్నారు. ఇక ప్రశ్నించుకోవాల్సింది ఏమిటి అని అంటే నేను ఎన్ని చెయ్యగలను, నేను ఎన్ని చేశాను అని. అంతేకాని ఎవరు ఎన్ని చేశారు అని కాదు, మన శక్తి అనుసారము మనం చెయ్యాలి. అంటే కొంతమంది 32 మాలలు చేశారనుకోండి, నేను 16 మాలలే చేశాననుకోండి, దాని అర్థం నాకంటే వాళ్ళు గొప్ప భక్తులు అని కాదు. లేదు అంటే నేను 32 మాలలు చేసి మీరు ఎవరన్నా 16 మాలలు చేశారనుకోండి, మీకంటే నేను గొప్ప భక్తుణ్ణి అని కాదు. అంటే నేను ఒకవేళ ఒక మాల చేసేటువంటి పరిస్థితుల్లోనే ఉండి 16 మాలలు చేశాననుకోండి, మీరు 64 మాలలు చేసేటువంటి పరిస్థితిలో ఉండి కూడా 32 మాలలే చేశారనుకోండి, అప్పుడు ఎవరు ఎక్కువ సామర్థ్యానికి మించి చేసినట్టు సేవ భగవంతుడి సేవ? 64 మాలలు చేయగలిగిన వాడు 32 మాలలే చేశాడు అని అంటే ఆయన శక్తిలో 50% వినియోగించాడు. ఒక మాల చేయగలిగిన వాడు 16 మాలలు చేశాడు అని అంటే 160% శక్తిని ఉపయోగించాడు. ఎంత శాతం శక్తిని ఉపయోగించాడో చూడండి, నాకున్న శక్తికి ఎన్నో 16 రెట్ల శక్తిని ఎక్కువగా నేను ఉపయోగించాను. అది భక్తిలో మనం చూడాల్సినటువంటిది. అంతే తప్ప నేను ఎన్ని మాలలు చేశాను, నువ్వెన్ని మాలలు చేసావు అనేటువంటిది కాదు. ఉదాహరణకి చూడండి, కుచేలుడు, కుచేలుడు కృష్ణుడికి ఎంత పెట్టాడని కృష్ణుడు అంత ఇచ్చాడు? కుచేలుడు కృష్ణుడికి 100% పెట్టాడు. మనకి కనిపించేదంటే కుచేలుడు పిడికిడు అటుకులే పెట్టాడు అనిపిస్తుంది. ఆ పిడికిడు అటుకులే ఆయన దగ్గర ఉంది, ఇంకా అంతకు మించి లేదు. అదే మన దగ్గర పిడికిడు అలుకుంటే మనం సగం పిడికిడు పక్కన పెట్టి సగం పిడికిడు కూడా పెడతామో లేదు, కానీ కుచేలుడు పిడికిడు అటుకులు ఉంటే పిడికిడు అటుకులు పెట్టేశాడు. అంటే 100కి 100% భగవత్ సేవ చేసేసాడు తన సామర్థ్యానికి అనుగుణంగా. మరి భగవంతుడు కూడా ఏం చేశారు? భగవంతుడు కూడా 100కి 100% ఇచ్చేశారు. భగవంతుడు కూడా ఎంత ఇవ్వగలరో అంత ఇచ్చేశారు కుచేలుడికి. సో తను కోల్పోయినటువంటి భౌతిక ఐశ్వర్యాలన్నీ ఇచ్చేశారు కుచేలుడికి. మరి భగవంతుడు భౌతికమైనటువంటి ఐశ్వర్యాలు ఇవ్వరు, ఎందుకంటే ఇస్తే భక్తిలో పురోగమించరు వాళ్ళు, ఐశ్వర్య మదంతో ఐశ్వర్య గర్వంతో భగవంతుడిని మర్చిపోతారు అని చెప్పేసి భగవంతుడు మనకు ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని కూడా లాగేసుకుంటారు కొన్ని కొన్ని సందర్భాల్లో. కానీ కుచేలుడికి చూడండి, కుచేలుడు 100కి 100% సేవ చేశాడు, భగవంతుడు కూడా ఇవ్వగలిగినంత ఇచ్చేశారు. అది కుచేలుడికి ఒకవేళ అంత ఆస్తి ఇచ్చినా కానీ కుచేలుడు కృష్ణుణ్ణి మర్చిపోడు, కృష్ణ సేవను మర్చిపోడు. అందుకని కుచేలుడికి అంత శక్తి కొలది ఆయన చేసిన సేవకి భగవంతుడు కూడా ఎంత ఇవ్వగలరు అంత ఇచ్చేశారు. కాబట్టి మనము మన శక్తి కొలది సేవ చేయాలి, నారదుడు కూడా అలానే చేశాడు. బ్రాహ్మణ వ్యాసదేవ సంపూర్ణముగా కృష్ణమతుడనై ఉన్నవాడను, అమలాత్ముడనై అనాసక్తునిగా ఉన్నవాడను అగు నేను మెరుపు వెలుగు ఏకకాలం సంభవించిన రీతి కాలక్రమంలో మృత్యువును పొందింటిని. సో నారదుడు ఆ విధంగా భక్తియుత సేవ చేస్తూ శరీరాన్ని వదిలేసేయడం అనేటువంటిది జరిగింది. అంటే మృత్యు సమయం వచ్చేసింది ఇంకా ఆయనకి. మృత్యు సమయం వచ్చేంత వరకు ఆయన చేసినటువంటి పని భక్తే. మనము అప్పుడప్పుడు భక్తి చేస్తాం, కానీ నారదుడు పూర్తిగా భక్తి చేశారు. మృత్యు సమయం వచ్చినా కానీ మనం భగవంతుడి యొక్క నామాన్ని తీసుకోమను, కానీ ఆయన మృత్యు సమయం రాకముందు నుంచి మృత్యు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ, ఆ గడియలు ఎప్పుడు ఆసన్నమవుతాయా అని ఎదురు చూస్తూ, ఆయన సమస్త భౌతిక తాపత్రయాలని కూడా ఆయన లెక్క చేయకుండగా ఆయన మృత్యువును పొందేంత వరకు భగవత్ సేవను చేస్తూనే ఉంది. అంటే నారదుడికి ఇలాంటి ఒక కష్టతరమైనటువంటి భౌతిక ఇబ్బందులు కలుగుతున్నా కానీ ఆయనకి వాటి వల్ల అయిష్టత లేకపోతే వాటి వల్ల ఇబ్బంది అనేటువంటిది కలగలేదు. ఏ విధంగా అయితే గొప్ప ఆస్తిమంతుడు ధనవంతుడు అయినటువంటి వ్యక్తి
చిన్న చిన్న కష్టాలని లెక్క చేయదు. అలానే కృష్ణధామాన్ని కోరుకునేటువంటి భక్తుడికి చిన్న చిన్న భౌతిక కష్టాలు, అంటే మనకు వచ్చేటువంటి ఏ భౌతిక కష్టమైనా కానీ, మనకి చిన్నదైనా కానీ పెద్దదే, కానీ అంతకంటే గొప్ప విలువ ఏదైనా కనపడింది అనుకోండి, అప్పుడు ఇది చిన్నదైపోతుంది. ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళడము అనేటువంటిది అత్యున్నతమైనటువంటి విలువ కలిగినటువంటి ఒక విషయం. సో ఆ గమ్యాన్ని అది లక్ష్యంగా పెట్టుకున్నటువంటి వ్యక్తికి భౌతికమైనటువంటి తాపత్రయాలు ఏవైతే ఉంటాయో అవన్నీ అసలు తాపత్రయాలుగానే అనిపించవు. కాబట్టి మృత్యువు కంటే ముందు మనం ఆధ్యాత్మికంగా ఉన్నతులం అవ్వాలి ఫస్ట్. ఇంకా సమయం ముందులే మృత్యువుడికి వెళ్ళినప్పుడు భగవంతుడి యొక్క నామాన్ని తలవచ్చులే అని అనుకుంటే అప్పటికి మన నోటికి మాట రాదు, చెవులకి వినిపించదు, కళ్ళకి కనిపించదు. భగవంతుడి నామస్మరణ చేయడానికి మనం స్పృహలో కూడా ఉండము, కోమాలోకి వెళ్ళిపోయి ఉంటాం. కాబట్టి మనం అలాంటి పరిస్థితులకి వెళ్ళక ముందే మనము ఆధ్యాత్మికంగా ఉన్నతులం అవ్వాలి. మన జీవితం మొత్తం నారదులు చేసినటువంటి సాధన మనం కూడా చేయాలి, అప్పుడే ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళి నారదుల్లా భగవంతుడి యొక్క పార్షదులం అవ్వగలుగుతాం. లేదు అని అంటే ఇక్కడే మళ్ళీ వచ్చేస్తాం, ఇక్కడే మళ్ళీ వచ్చేసి మళ్ళీ ఇలానే కొట్టుకుంటాం. భగవంతుడు మన కర్మలకి అనుగుణంగా మనకి కష్టాలను ఇస్తూ ఉంటారు, ఆ కష్టాలను తీసుకుని ఆ కష్టాలని సుఖాలు అని అనుకొని శుభ్రంగా ఎంజాయ్ చేస్తూ మళ్ళీ ఇంకో జన్మను పొందుతాం. ఓకే, తర్వాత భగవంతుని సహచరుడు అగుటకు తగినట్టు ఆధ్యాత్మిక దేహంను అనుగ్రహింపబడిన పిమ్మట నేను పాంచభౌతిక దేహమును త్యజించదని, ఆ విధముగా నా సంచిత కర్మలన్నీ అంతరించినవి. సంచిత కర్మలు అంతరించిపోయాయి, అంటే ఇక కర్మలేమి లేవు. కర్మలేమీ మిగిలిలేనటువంటి వ్యక్తి మళ్ళీ భౌతిక శరీరాన్ని తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. మరి భగవంతుడు కర్మలు చేయలేదా? నారదుడు కర్మలు చేయలేదా? నారదుడు కూడా కర్మలు చేశారు, సమస్త భౌతిక ప్రపంచం మొత్తం కూడా తిరిగారు. మరి తిరిగినప్పుడు కర్మ చేసినట్టు కాదా? చేసినట్టే. ప్రచారం కూడా కర్మే. తిరుగుతున్నప్పుడు ఆయన కాళ్ళ కింద చేతి కింద అనేక సూక్ష్మజీవులు కూడా చనిపోతూ ఉంటాయి. అయినా సరే నారదుడు భగవత్సేవ పర్పస్లోనే తిరుగుతున్నారు కాబట్టి ఇక ఆయనకి కర్మలేమీ మిగలలేదు. సంచిత కర్మలన్నీ పోయాయి, అంటే సంచిత కర్మ ప్రారంభ కర్మగా మారాలి. మారడం కోసమే మళ్ళీ 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 మనం జన్మలు తీసుకుంటాం. అందుకని మనం కొన్ని కొన్నిసార్లు ఏదైనా సంఘటన సందర్భం ఎదురైతే ఇది నా ప్రారంభం అని అనుకుంటాం. అంటే ఏంటి, ఇంతకు ముందు నేను చేసినటువంటి కర్మ ఇప్పుడు మొలకెత్తింది, అది నేను ఇప్పుడు అనుభవించే స్థితికి వచ్చింది, అందుకనే ప్రారంభ కర్మ అని అంటారు దాన్ని. ఇప్పుడు సంచిత కర్మే లేకపోతే ప్రారంభ కర్మ కూడా ఉండదు. సంచిత కర్మ నిన్నటి సంచిత కర్మ రేపు మనకి ప్రారంభ కర్మగా మారుతుంది, కానీ సంచిత కర్మలే లేనప్పుడు ఇక మళ్ళీ జన్మ తీసుకోవాల్సినటువంటి అవసరమే లేదు. అందుకనే ఇక్కడ ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏం చెప్పారు అని అంటే, నారదుడికి ఆధ్యాత్మిక శరీరం తయారైపోయింది ఆల్రెడీ. ఎప్పుడైతే తనకి ఆధ్యాత్మిక శరీరం తయారైపోయిందో అప్పుడు తన పాంచభౌతిక దేహాన్ని వదిలిపెట్టారు, అంటే అర్హత పొందేంత వరకు ఈ భౌతిక శరీరంలోనే ఉన్నారు. ముక్తుడయ్యేటువంటి అర్హత పొందేంత వరకు భౌతిక శరీరంలోనే ఉన్నారు. సో ఇంతకు ముందు భగవంతుడు ఉపదేశించినటువంటి విధంగా నారదుడికి ఆధ్యాత్మిక దేహం లభించింది. ఇప్పుడు ఆ దేహము త్రిగుణపూరితమైనటువంటి దేహం కాదు, త్రిగుణరహితమైనటువంటి దేహం. ఆ దేహము అశాశ్వతమైనటువంటి దేహం కాదు, ఆ దేహము నిత్యమైనటువంటి దేహం. ఆ దేహము కామ్యకర్మల ఫలితాలకి అతీతమైనటువంటి దేహం. అందుకే భౌతిక దేహానికి వ్యతిరేకమైనటువంటి దేహం అది. ఆధ్యాత్మిక ఆచార్యుల నుండి దీక్ష తీసుకొని భౌతిక దేహాన్ని కోల్పోయి ఆధ్యాత్మిక దేహం మనకి ఈ విధంగా పొందగలుగుతాం. ఒకవేళ కనుక మనం కూడా ఆధ్యాత్మిక ఆచార్యుల నుంచి కనుక మనం కూడా ఇనిషియేట్ అయితే, దీక్ష తీసుకుంటే. సో నారదుడు ఏ విధంగా ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళడానికి ఆధ్యాత్మిక శరీరాన్ని పొందారో అలాంటి ఆధ్యాత్మిక శరీరమే మనకు కూడా వస్తుంది. మనం కూడా నారదుడి యొక్క అడుగుజాడల్లో గురువు యొక్క దీక్షను తీసుకుని గురువు చెప్పిన విధంగా మనం కూడా సాధన చేస్తే కల్పాంతమున భగవానుడైనటువంటి నారాయణుడు ప్రళయ జలములో శయనించినప్పుడు బ్రహ్మదేవుడు సృష్టి తత్వములతో సహా భగవానుని యందు ప్రవేశింపగా నేను కూడా అతని శ్యాస ద్వారా ప్రవేశించి తిని, ఏ విధంగా అతను భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళారు అనే విషయాన్ని కల్పాంతము అంటే బ్రహ్మదేవుడి యొక్క పూర్తిగా ఒక రోజు కంప్లీట్ అయిపోయిన తర్వాత,
సమస్త సృష్టి కూడా భగవంతుడి యొక్క శరీరంలోకి వెళ్ళిపోతుంది. శ్వాస ఇలా పీల్ చేసుకుంటే భగవంతుడు ఆ శ్వాసలోకి వెళ్ళిపోతారు. ఎప్పుడైతే ఈ సమస్త సృష్టి భగవంతుడి యొక్క శ్వాస ద్వారా భగవంతుడి యొక్క గర్భంలోకి వెళ్ళిపోయిందో, అప్పుడు ఆ శ్వాసతో పాటే నేను కూడా వెళ్ళిపోయాను భగవంతుడి యొక్క గర్భంలోకి అని అన్నారు. అంటే నారదుడు ఏం చెప్తున్నారు ఇక్కడ, కల్పాంతం జరిగింది, రెండు భగవంతునిలో ఐక్యమైపోవడము అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే నారదుడు భగవంతుడిలో ఐక్యమైపోయారు, సమస్త సృష్టి భగవంతుడిలో ఐక్యమైపోయింది. ఏంటి నారదుడి యొక్క గొప్పతనం? నారదుడు సాధన చేసి భగవంతుడిలో ఐక్యమయ్యారు, మరి సమస్త సృష్టి కూడా కల్పాంతం తర్వాత వాళ్ళందరూ పాపాలు చేస్తున్నా కానీ వాళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క శరీరంలో ఐక్యమైపోయారు, వాళ్ళతో పాటు నేను కూడా ఐక్యమయ్యాను అని చెప్తున్నారు. అంటే సమస్త సృష్టిలో ఉన్నటువంటి బద్ధజీవులందరూ భగవంతుడి యొక్క శరీరంలో ఐక్యమైపోవడము, నారదుడు భగవంతు శరీరంలో ఐక్యమైపోవడము రెండు ఒకటి కాదు, రెండు సమానం కాదు. కల్పం మళ్ళీ తిరిగి స్టార్ట్ అయ్యేటప్పుడు, అంటే మళ్ళీ బ్రహ్మదేవుడు నిద్రలేగుస్తారు, బ్రహ్మదేవుడు నిద్రలేసినప్పుడు మళ్ళీ సమస్త భౌతిక సృష్టి మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది. అప్పుడు ఏ ఏ ఇతర బద్ధ జీవులు అందరూ కూడా భగవంతుడి యొక్క శరీరంలోకి వెళ్ళిపోయారో వాళ్ళందరూ మళ్ళీ తిరిగి వస్తారు. అప్పటి వరకు కొంత ఒక దశలో ఉంచుతారు భగవంతుడు, అది కూడా గర్భోదక సాయి విష్ణు యొక్క గర్భంలోకి మాత్రమే వెళ్తారు, అంతకు మించి వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు. మళ్ళీ కల్పం మొదలైనప్పుడు బద్ధజీవులు అందరూ మళ్ళీ తిరిగి భౌతిక శరీరాలను తీసుకొని వస్తారు, కానీ నారదముని అలా భౌతిక శరీరం తీసుకొని రారు. అది నారదమునికి ఇతర బద్ధజీవులకి మధ్య ఉన్నటువంటి తేడా. ఆధ్యాత్మిక శరీరంతోనే భగవత్సేవ చేస్తారు మళ్ళీ కల్పం ఆరంభమైన తరువాత కూడా నారదుడు, కానీ బద్ధజీవులు వచ్చి మళ్ళీ వాళ్ళ కర్మలకి అనుగుణంగా వాళ్ళ శరీరాలను తీసుకుని మళ్ళీ వాళ్ళు తిరిగి తిరిగి భౌతిక శరీరాలను పొందుతూ మళ్ళీ కల్పాంతం వరకు అలాంటి కర్మలు చేస్తూనే ఉంటారు. సహస్ర యుగముల పిమ్మట భగవత్ సంకల్పముచే బ్రహ్మదేవుడు సృష్టి కార్యమునకై మేల్కాంచినప్పుడు మరీచి, అంగీరుడు, అత్రి వంటి సమస్త ఋషులు భగవాను దివ్య దేహము నుండి ఆవిర్భవించిరి, నేను వారితో పాటు ఆవిర్భవించిరి. మళ్ళీ తిరిగి కల్పం స్టార్ట్ అయింది. కల్పం స్టార్ట్ అయినప్పుడు ఎవరెవరు వచ్చారంట, నారదముని ఆధ్యాత్మిక శరీరాన్ని తీసుకుని మరీచి, అంగీరుడు, అత్రిముని ఎలా అయితే వచ్చారో వాళ్ళతో పాటు నేను కూడా వచ్చాను అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. అంటే సహస్ర యుగాల తర్వాత, అంటే బ్రహ్మదేవుడి యొక్క ఒక కల్పము అంటే 1000 యుగ చక్రాలు, ఒక యుగ చక్రం అంటే 4 యుగాలు, 1000 యుగ చక్రాలు అంటే 4000 యుగాలు. సో అలా 4000 యుగాల సమయం తరువాత మళ్ళీ కల్పం మొదలైంది. మళ్ళీ కల్పం మొదలైనప్పుడు భగవంతుడు సృష్టి చేయాలి అని సంకల్పిస్తారు. సంకల్పించినప్పుడు బ్రహ్మదేవుడు అప్పుడు మేల్కొంటారు. బ్రహ్మదేవుడు మేల్కొన్నప్పుడు అందరు బద్ధజీవులు బయటకు వస్తారు. అలానే భగవత్ సేవ చేయడం కోసం ఆధ్యాత్మిక శరీరంతో ఇలాంటి ముక్త పురుషులు కూడా వస్తారు. అలానే మరీచి, అంగిరుడు, అత్రి లాంటి వాళ్ళు కూడా అలాంటి వాళ్ళే. అలాంటి వాళ్ళతో పాటు నారదుడు కూడా ఆవిర్భవించారు. నారదముని అదే ఆధ్యాత్మిక శరీరంతో ఆవిర్భవించారు, కానీ భౌతిక శరీరంతో కాదు. మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా ఆవిర్భవించినట్లు భౌతిక శరీరంతో నారదముని ఆవిర్భవించలేదు. ఓకే, ఆ తరువాత ఆనాటి నుండి మహావిష్ణువు కరుణచే ఆధ్యాత్మిక జగమనందును మరియు భౌతిక జగత్తు యొక్క ముల్లోకముల యందును అప్రతిహతముగా నేను సంచరించగలుగుతున్నాను. భగవాను అకుంఠిత భక్తి యందు నేను స్థిరముగా నెలకొని ఉండటయే అందులకు కారణము. సో అప్పటి నుండి నారదముని భగవంతుడి యొక్క కరుణతోటి ఆయన ఎక్కడెక్కడ తిరగగలుగుతున్నారట, ఆధ్యాత్మిక లోకంలోనూ తిరగగలుగుతున్నారు మరియు భౌతిక జగత్తులోనూ తిరగగలుగుతున్నారు. భౌతిక జగత్తులో ఉన్నటువంటి 3 లోకాలలోకి అప్రతిహతంగా సంచరించగలుగుతున్నారు. ఇది ఎవరి వల్ల సాధ్యం కాదు, ఇది అకుంఠితమైనటువంటి భక్తి కారణంగానే సాధ్యమవుతుంది అని చెప్తున్నారు. అంటే మనలో కొంతమంది చాలా కాలం వరకు, అంటే నేనైతే మాత్రం నేను కనీసంగా 10th స్టాండర్డ్ దాటిపోయి 11th స్టాండర్డ్ వచ్చేంత వరకు నేను మా ఊరు దాటి బయటకు వెళ్ళలేదు. ఊరు ఎలా ఉంటుందో కూడా మనకు తెలియదు. అంటే అలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు చాలా ఉన్నారు. ఇంకా నాకు కొంతవరకు ఉన్నాయి, ఆ తర్వాత నేను వెళ్ళాను. ఇంకా చాలా మంది వాళ్ళు పుట్టిన ఊర్లోనే ఉన్నారు. అంటే వాళ్ళు పుట్టిన ఊరు నుంచి బయటికి వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. వెళ్ళడం కూడా చేతగాని తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. వెళ్ళాలి అని అనుకున్నా కానీ వాళ్ళు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటారు. కానీ నారదుడు భౌతిక విశ్వంలో ఎక్కడికైనా వెళ్ళగలరు, అంతేకాదు ధ్రువుడి యొక్క లోకానికి వెళ్ళగలరు, ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళగలరు,
పాతాళ లోకానికి వెళ్ళగలరు, ఏ లోకానికైనా ఎక్కడికైనా ఎప్పుడంటే అప్పుడు వెళ్ళగలరు. సో అలాంటి ఒక దివ్యమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి వరం అనేటువంటిది నారదుడికి ఉంది. సో ఆ విధంగా ఆయన ప్రయాణం చేస్తూ ఉన్నారు ఏ లోకంలో అయినా కానీ. ఈ విధముగా శ్రీకృష్ణ భగవానుడి చే నాకు ప్రసాదితమైనది స్వరబ్రహ్మ విభూషితమైనది ఆగు నా ఈ వీణను మీటుచు నిరంతరము హరికథా గానముతో నేను సంచరించుచున్నాను. సో ఇప్పుడు ఇంకొక విషయం మనకి తెలియజేస్తున్నారు, శ్రీకృష్ణ భగవాను చే ప్రసాదితమైనటువంటి ఒక వీణ, నారదముని చేతిలో వీణ ఉంటుంది. ఆ వీణ సామాన్యమైనటువంటి వీణ కాదు, అది ఆధ్యాత్మికమైనటువంటి వీణ, అది స్వరబ్రహ్మ విభూషితమైనటువంటిది. ఈ వీణను మీటుతూ ఉంటే అది మధురమైనటువంటి సంగీత ధ్వనులను తీసుకొస్తుంది. ఆ వీణతోటి హరికథా గానం చేస్తూ అన్ని లోకాలకి సంచరిస్తున్నారు. అంటే సంగీతము అనేటువంటిది భౌతికం కాదు, సరిగమ పదనిసలు భౌతికం కాదు, సరిగమ పదనిసలు ఆధ్యాత్మికం. అందుకని మీరు చూడండి, సరిగమ పదనిసలు నేర్చుకునే సంగీతం నేర్చుకున్నటువంటి వ్యక్తులు సాత్వికంగా ఉంటారు, వాళ్ళలో సాత్విక గుణాలు ఎక్కువగా ఉంటాయి. అందుకంటే వాళ్ళ నోటి ద్వారా ఆధ్యాత్మిక స్వరాలు పలుకుతూ ఉంటాయి కాబట్టి. అలాంటి సప్త స్వరాలతో కూడినటువంటి సంగీతము భగవంతుని యొక్క దివ్య కీర్తనలు చేయడం కోసం ఉపయోగించాలి. ఎందుకంటే ఆధ్యాత్మిక స్వరము అనేటువంటిది ఆధ్యాత్మికత కోసం మాత్రమే ఉపయోగపడాలి. అంతే తప్ప ఏ స్త్రీనో వర్ణించటానికో, ఏ ప్రేమ గీతాలను పాడటం కోసమో మనము మనలో ఉన్నటువంటి ఈ సంగీతము అనేటువంటి టాలెంట్ను ఉపయోగిస్తే దుర్వినియోగం చేసినట్టు. సో నారదుడికి భగవంతుడు వీణను ప్రసాదించారు, భగవంతుడి యొక్క దివ్య మహిమలను గానం చేస్తారు అని. అంతే తప్ప నువ్వు బ్రేక్ డ్యాన్స్ వేయమనో లేకపోతే ఏ క్లబ్బులోకి వెళ్ళి ఏ డ్యాన్స్ వేయమని ఈ వీణను మీటుకుంటూ అని చెప్పలేదు. అందుకు కాదు, అందుకు ఉపయోగించలేదు నారదుడు. దివ్యమైనటువంటి వీణలో సప్త స్వరాలను పలికిస్తున్నారు, అది కూడా ఆధ్యాత్మికమైనటువంటి స్వరాలు. ఆ ఆధ్యాత్మికమైనటువంటి స్వరాలు అనేటువంటి భగవంతుడి యొక్క సేవ కోసం మాత్రమే ఉపయోగిస్తున్నారు. కాబట్టి మనము కూడా ఒకవేళ మనకి కూడా సంగీత జ్ఞానం ఉంటే, మన సంగీత జ్ఞానం యొక్క పరమ లక్ష్యం భగవంతుడి యొక్క సేవ అయి ఉండాలి. భగవంతుడికి సేవ చేయటం కోసం మన సంగీతాన్ని వాడాలి. మన సంగీతంతో మన నోటి ద్వారా పలికేటువంటి ప్రతి పలుకు కూడా, ప్రతి పాట కూడా, ప్రతి మధురమైనటువంటి గీతము కూడా అది భగవంతుణ్ణి కీర్తించే విధంగా ఉండాలి. లేదు అనంటే భగవంతుడు మనకిచ్చినటువంటి అమోఘమైనటువంటి టాలెంట్ ఏదైతే ఉందో, సామర్థ్యం ఏదైతే ఉందో అది దుర్వినియోగం చేసుకున్నట్టు వాళ్ళం అయితే. సినిమా పాట పాడాము అంటే భగవంతుని దృష్టిలో మనము పాపం చేసినటువంటి వాళ్ళం అవుతాం. సో నారదుడికి ఇవ్వబడినటువంటి వీణను కూడా అలానే వాడారు. మనం కూడా నారదుని అడుగుజాడల్లో మనకు తెలిసినటువంటి సంగీతాన్ని భగవంతుని కీర్తించడం కోసం మాత్రమే ఉపయోగిద్దాం. నెక్స్ట్, నేను తన లీలా కీర్తనమును ప్రారంభించినంతనే శ్రవణానంద కర్మలకు లీలలను మహిమలను కలిగినటువంటి దేవదేవుడు అయినటువంటి శ్రీకృష్ణుడు ఆహ్వానింపబడిన చందము శీఘ్రమే నా హృదయం నందు దర్శనమిచ్చును. శ్రవణానందకరమైనటువంటి లీలా కీర్తనలు ప్రారంభించగానే అంట భగవంతుడు ఆయన హృదయంలోనే దర్శనమిచ్చేస్తారు. అంటే భక్తులు ఎక్కడ కీర్తన చేస్తే అక్కడ శ్రీకృష్ణ భగవానుడు ఉంటారు. అందుకనే భక్తులు ఉన్నటువంటి ప్రదేశమే తీర్థస్థానం. నారదుడి హృదయంలో భగవంతుడు దర్శనమిచ్చేవాళ్ళు. ఎప్పుడు ఎప్పుడు భగవంతుడి యొక్క నామాన్ని కీర్తిస్తారో అప్పుడు. నారదుడు భగవంతుడి యొక్క నామాన్ని కీర్తించనటువంటి క్షణమే లేదు. అంటే నారదుడి యొక్క హృదయంలో ఎప్పుడు భగవంతుడు ఉన్నాడు. నారదుడు ఎక్కడికి వెళ్తే అక్కడ తీర్థస్థానమే. అలానే శుద్ధ భక్తులు ఎక్కడికి వెళ్తే అక్కడ తీర్థస్థానం. మనము తీర్థస్థానం కోసం అక్కడికో ఇక్కడికో ఆ ఊరో ఈ ఊరో వెళ్ళవసరం లేదు. మన పక్కనే ఉన్నటువంటి శుద్ధ భక్తుల సాంగత్యంలో ఉంటే చాలు, భగవంతుడి సాంగత్యంలో ఉన్నట్టే. శ్రీకృష్ణుడు అంట ఆహ్వానించకూడదనే వచ్చేస్తారంట, ఆహ్వానింపబడినట్లు. నారదుడు కూడా అదే అంటున్నారు ఇక్కడ, నేనేదో ఆహ్వానించినట్టు వచ్చి నా హృదయంలో తిష్టేసుకుని కూర్చునే వాళ్ళు శ్రీకృష్ణ భగవానుడు. నేను ఎప్పుడైతే శ్రవణానందకరమైనటువంటి ఆయన లీలలను కీర్తన చేస్తానో అప్పుడు. అంటే భక్తులు భగవంతుని కీర్తిస్తుంటే భగవంతుడికి ఇష్టం. భగవంతుడు భక్తులు కీర్తించే దగ్గరికి వచ్చేస్తారు. చూడండి, రోహిణీదేవి భగవంతుడి యొక్క కీర్తన, అంటే బృందావనంలో జరిగినటువంటి బాల్యలీలలని వివరించాలి అని అనుకుంది రోహిణీదేవి. ఎవరికి?
శ్రీకృష్ణ భగవానుడి యొక్క ద్వార మధురలో ఉన్నటువంటి అంటే ద్వారకలో ఉన్నటువంటి భార్యలకి ఎప్పుడైతే భగవంతుని యొక్క కీర్తన జరుగుతుందో అప్పుడు భగవంతుడు స్వయంగా అక్కడికి వచ్చేస్తారు. వాళ్ళు రోహిణీ మాత ద్వారా శ్రీకృష్ణ భగవానుడి భార్యలు అందరూ కూడా రోహిణీ మాత దగ్గర కూర్చొని కృష్ణుడి యొక్క బాల్య లీలలు వృందావన లీలల గురించి చెప్పండి అన్నప్పుడు రోహిణీ మాత చెప్తూ ఉంటే అక్కడ మళ్ళీ ఎక్కడ కృష్ణుడు బలరాముడు వచ్చి వింటారో వింటే మళ్ళీ వాళ్ళు వినకుండగా ఉండే విధంగా చెప్పాలి అని చెప్పడానికి సుభద్రని అక్కడ ద్వారపాలకురాలుగా ఉంచి కృష్ణుడు వస్తే లేకపోతే బలరాముడు వచ్చినా మాకు తెలియజేయి అప్పుడు మేము చెప్పేటువంటి కథలన్నీ ఆపుదాము అని అంటే అక్కడికి కృష్ణ కీర్తన జరుగుతుంది. అది కూడా వృందావన మహిమలు వృందావన లీలలు జరుగుతున్నాయి. వెంటనే కృష్ణుడు బలరాముడు అక్కడికి వచ్చేసారు. ఆ కీర్తన వింటున్నటువంటి సుభద్ర లీనమైపోయి ఎవరొచ్చారు అనేటువంటి విషయం కూడా గమనించలేదు. ఒక పక్క కృష్ణుడు ఇంకొక పక్క బలరాముడు సుభద్రమాత మధ్యలో రెండు కళ్ళు తెరిచారు, రెండు చేతులు కుదించుకుపోయినాయి, రెండు కాళ్ళు కుదించుకుపోయాయి. ఎందుకంటే తన్మయత్వం అష్టసాత్విక వికారాలు వచ్చినప్పుడు మన భావన కూడా అలానే మారుతుంది. అందుకనే జగన్నాథ్ బలదేవ్ సుభద్ర మాతలుగా ఆ భావం ఆ భావంతో ఆవిర్భవించడం అనేటువంటిది జరిగింది శ్రీకృష్ణ భగవాను. అంటే ఎక్కడైతే భగవంతుడి యొక్క లీలలు కీర్తింపబడతాయో అక్కడ భగవంతుడు ప్రత్యక్షంగా ఉంటారు అనేటువంటిది మనకి ఈ యొక్క మహాభావ రూపం చూస్తే కూడా మనకు అర్థమవుతుంది జగన్నాథ్ బలదేవ్ సుభద్ర యొక్క రూపాలు. కాబట్టి కృష్ణ కథకి ఆకర్షితుడవుతారు భగవంతుడు కూడా. సో నారదుడు ఇక తన యొక్క భక్తి జీవితంలో ఏ విధంగా ఇప్పటి వరకు ఎలా ఆయన పరిపూర్ణతను సాధించారు అనేటువంటి విషయం చెప్తున్నారు. ఇప్పుడు ఆయన చెప్పాలి అనుకున్నటువంటి వ్యాసదేవుడికి ఆయన చెప్పాలి అనుకున్నటువంటి విషయాన్ని ముగింపులో ఇప్పుడు రెండు మూడు శ్లోకాల్లో తెలియజేస్తున్నారు. ఇంద్రియములు ఇంద్రియార్థములతో సంపర్కమును పొందిన కారణముగా సదా అతురచిత్తులై ఉండి వారు నిరంతరము హరిలీలా శ్రవణం హరిలీలాను వర్ణనము అనే చక్కని నావ ద్వారా భవసాగరము సులభముగా దాటగలరని నేను అనుభవపూర్వకముగా ఎరిగి ఉన్నాను. సో ఇప్పటి వరకు నారదుడు చెప్పింది అంతా కూడా నారదుడి యొక్క అనుభవము. నేను ఎప్పుడైతే ఇంద్రియాలని ఇంద్రియార్థాల నుంచి దూరం చేశానో అప్పుడు నేను భక్తిలో పురోగమించగలిగాను. ఎప్పుడైతే నేను హరిలీలను నిరంతరం శ్రవణం చేశానో అప్పుడు నేను భవసాగరాన్ని చాలా ఈజీగా దాటగలిగాను. సో ఆధ్యాత్మిక శరీరాన్ని పొందడము అని అంటే భౌతిక భవసాగరాన్ని దాటిపోవడం. అంటే భౌతిక భవసాగరాన్ని దాటించేటువంటి నామ ఏమిటి? హరిలీల వర్ణనము. సో భగవంతుడు ఈ భవసాగరాన్ని దాటడానికి మనకి ఇచ్చినటువంటి నావ అది. అందుకే భగవంతుడు ఎంతో కరుణతో ఈ పృథ్వీపై అవతరించి అనేక లీలలను చేసి ఆ లీలల్ని మనం శ్రవణం చేసి కీర్తన చేసి ఆ విధంగా మనం కూడా పవిత్రులమైపోయి ఈ భౌతిక భవసాగరాన్ని దాటిపోవడం కోసం భగవంతుడు అనేక అవతారాలలో వచ్చి అనేక లీలలను కూడా భగవంతుడు చేస్తూ ఉన్నారు. యోగ విధానంలో ఇంద్రియ నిరోధ అభ్యాసముల చే కోరికలు కామములు వలన కలిగే కలతల నుండి మనుషుడు ఉపశమనము పొందగలుగుట సత్యమే అయినను ఆత్మకు సంతృప్తిని కలిగించుటకు అది ఏమాత్రము సరిపోదు. ఎలాగైనా అట్టి సంతృప్తి అనేది ముకుందుని యొక్క భక్తి సేవ ద్వారానే లభించగలదు. ఇది ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం చెప్తున్నారు. మనం అందరం కూడా ధ్యానం చేస్తున్నాం. ధ్యానం చేయటం ద్వారా మన లక్ష్యం ఏమిటి అని అంటే పరిపూర్ణత సాధించాలి అని. చాలామంది భక్తి అంటే ధ్యానము అని అనుకుంటారు. ఇక్కడ నారదుడు చెప్పేస్తున్నాడు, నీకు ధ్యానం వల్ల మహా కలిగితే కామము తగ్గుతుంది, కోరికలు తగ్గుతాయి తప్ప ఆత్మకి సంతృప్తి అనేటువంటిది కలగదు. ఆత్మ సంతృప్తి అనేటువంటిది కేవలం భగవంతుడికి చేసేటువంటి భక్తియుత సేవ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. కానీ నువ్వు చేసేటువంటి ధ్యానం ద్వారాను అష్టాంగ యోగం ద్వారాను అది సాధ్యం కాదు అనేటువంటి విషయం చెప్తున్నారు. కాబట్టి భక్తిలో ప్రాథమిక విషయం అనేటువంటిది అష్టాంగ యోగంలో మనం చేసేటువంటి పనులు, అవన్నీ కూడా ఇంద్రియ నిగ్రహం కోసం మాత్రమే. ఎప్పుడైతే ఇంద్రియ నిగ్రహం జరిగిందో అప్పుడు భక్తిలో పురోగమించాలి. అంటే అష్టాంగ యోగము అనేటువంటిది మనకి భక్తిలో పురోగమించటానికి ప్రాథమిక అంగము.
ప్రాథమిక స్థాయిలో ఉన్నటువంటి విషయం, అంటే ప్రాథమిక విషయం, దాన్ని ఏదో మనము అత్యున్నతమైనది అని అనుకోకూడదు. అంటే చివరికి అష్టాంగ యోగం కూడా భక్తిలో ముగింపబడాలి. ఎప్పుడైతే నువ్వు అష్టాంగ యోగం భక్తితో ముగియదో, అప్పుడు మనం మళ్ళీ మానవ జన్మలు తీసుకోవడమో లేకపోతే జంతు జన్మలు తీసుకోవడమో ఏదో ఒక మన అర్హతకు తగ్గట్టు మళ్ళీ మనం జన్మలు తీసుకుంటాం తప్ప ముక్తి వరకు మనం వెళ్ళము. ఎప్పుడైతే అష్టాంగ యోగ విధానం నుంచి భక్తి యోగం వరకు చేరుకోకపోతే, యాక్చువల్గా మూడు రకాలుగా భక్తులు ఉంటారు. ఒకటి కేవల భక్తి. కేవల భక్తి అంటే శుద్ధ భక్తి, దాన్ని నిష్కామ భక్తి అంటారు. ఇలాంటి శుద్ధ భక్తి చేయడం వల్ల ఫలితం ఏమొస్తుంది అంటే కృష్ణ ప్రేమ వస్తుంది. కేవలం భక్తి మాత్రమే చేసినటువంటి వ్యక్తి కృష్ణ ధామాన్ని పొంది కృష్ణ ప్రేమను కూడా పొందుతారు. ఎందుకు అంటే నిష్కామ నిష్కామంతో చేస్తున్నప్పుడు శుద్ధ భక్తి. మొదటి భక్తిది కేవల భక్తి. రెండవది ప్రాధాన్య భక్తి. ప్రాధాన్య భక్తి అంటే మిశ్రమ భక్తి. మిశ్రమ భక్తి అంటే కర్మ మిశ్రిత భక్తి లేకపోతే జ్ఞాన మిశ్రిత భక్తి. అంటే ఇక్కడ ఈ భక్తిలో భక్తి అనేటువంటిది మెయిన్ కాంపోనెంట్, కానీ ఆ భక్తిని సాధించడం కోసం కర్మ జ్ఞాన అనేటువంటిది ఉపయోగిస్తాం. అంటే ప్రధానమైనది భక్తి అయినా కానీ మిగిలిందంతా కూడా ప్రధానం కాకపోయినా కానీ, కర్మ జ్ఞాన లేకపోతే యోగ ప్రక్రియలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రధానం కాకపోయినా కానీ మనం పరిపూర్ణతను సాధించం. ఎందుకంటే ఇది మిశ్రితమైపోయింది. దీనివల్ల మనం పొందేటువంటి ఫలితం ఏమిటి అని అంటే భక్తుల యొక్క సాంగత్యం, ఉత్తమ జన్మ, తిరిగి భక్తులుగా మారగలిగేటువంటి ఒక అవకాశం, భవిష్యత్ జన్మల్లో భక్తుల ఇంట్లో జన్మ, శుద్ధ భక్తుల ఇంట్లో జన్మ, ఇలాంటివి ఏమైనా జరగచ్చు. అంటే కర్మమిశ్రిత భక్తి జ్ఞానమిశ్రిత భక్తి వల్ల మనం పొందేటువంటి లాభం ఏమీ లేదు. మహా అయితే ఇంకొక జీవితాన్ని పొందుతాము, అది చాలా స్లో ప్రాసెస్. ఇంకొక జీవితాన్ని పొంది అక్కడ శుద్ధ భక్తిని సాధన చేయాలి, అప్పటి వరకు కూడా మనకి కృష్ణ ప్రేమ అనేటువంటిది లభించదు. ఇక మూడవ రకమైనటువంటి భక్తి గుణభావ భక్తి. గుణభావ భక్తి అంటే ఇందాక మనం చెప్పుకున్నటువంటి భక్తికి ఆపోజిట్ భక్తి, ప్రాధాన్య భక్తికి ఆపోజిట్ భక్తి. ప్రాధాన్య భక్తిలో భక్తికి ప్రాధాన్యం ఉంటుంది, కర్మజ్ఞానం మిశ్రితమవుతుంది. గుణభావ భక్తిలో కర్మ జ్ఞాన యోగ అనేటువంటి ప్రాధాన్యం, భక్తి మిశ్రితమవుతుంది కొంచెం. అంటే దీనివల్ల మనం పొందేటువంటిది ఏమిటి అంటే ఇక్కడ మనకి భక్తి ప్రాధాన్యం కాదు, మిగిలిన విషయాలు ప్రాధాన్యం. ఇందాక భక్తి ప్రాధాన్యం, మిగిలిన విషయాలు స్వల్పం. కాబట్టి గుణభావ భక్తి వలన మనం మహా అయితే పుణ్యాన్ని సంపాదిస్తాం. పుణ్యాన్ని సంపాదించినటువంటి వ్యక్తి ముక్తిని పొందడు, పుణ్యాన్ని సంపాదించినటువంటి వ్యక్తి ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళడు, మహా అయితే ఉత్తమ లోకాలకి వెళ్తారు. మిగిలినటువంటి విషయాలు ప్రాధాన్యంగా ఉండడం వలన. ఓకే, సో ఇది ఓ వ్యాసదేవ, నీవు సర్వ పాపముల నుండి విడివడిన వాడు. ఈ విధంగా నీవు అడిగినట్లు ఆత్మానుభవ విషయమున నా జన్మ కర్మల రహస్యమును నీకు వివరించి ఉంటుంది. ఇది అంతయు నీ ఆత్మానుభవములకు కూడా దోహదము కాగలదు. ఎందుకు చెప్పాను నేను ఇది అనేటువంటి విషయం, నా జన్మ కర్మల రహస్యాన్ని నీకు ఇప్పుడు నేను వివరించాను, అది నీకు కూడా ఆత్మానుభవాన్ని కలుగు చేస్తుంది. అంటే ఇంకొక భక్తుడు ఏ విధంగా భక్తుడయ్యాడు, ఆ వ్యక్తి ఎలా ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు, ఏ విధంగా తన పరిస్థితుల్ని అధిగమించాడు అనేటువంటి విషయాలను తెలుసుకోవడం వల్ల మనకు వచ్చేటువంటి లాభం ఏమిటి అని అంటే మనము ఆత్మానందాన్ని కలుగు చేయగలదు, మనకి కూడా ఆత్మానందాన్ని కలుగు చేస్తుంది, మనము కూడా భక్తిలో పురోగమించడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ జన్మ కర్మల యొక్క రహస్యాలను చెప్పాను అనేటువంటి విషయాన్ని అంటున్నారు. అంటే ఈ రహస్యాలు వ్యాసుడు రాసినటువంటి వేదాంతాలలో లేదు ఇప్పటి వరకు. అంటే వ్యాసుడు అనేక గ్రంథాలు రాశారు కానీ సంతృప్తి పొందలేదు. అందుకనే ఇప్పుడు నారదుడు చెప్పినటువంటి విషయం ఏదైతే ఉందో అది జన్మ కర్మలకు సంబంధించినటువంటి విషయాన్ని చెప్పాను అని అనలేదు, జన్మ కర్మలకు సంబంధించినటువంటి రహస్యాలను తెలియచేశాను అని అన్నారు. అంటే నువ్వు వ్యాసుడు రాసినటువంటి ఇంతకు ముందు రాసినటువంటి వేదాంతాలన్నీ చదివినా కానీ అందులో ఈ రహస్యాలు వెల్లడి కావు, అందుకనే ఇవి రహస్యాలు అని అన్నారు. ఈ రహస్యాలతో కూడి ఒక భాగవతాన్ని రచించు అని వ్యాసుడికి నారదుడు ఉపదేశిస్తున్నటువంటి ఉపదేశం. ఈ విధంగా నారదుడు తన పూర్వ జన్మ వృత్తాంతం మొత్తం కూడా తెలియచేసి నారదుడు అక్కడి నుంచి నిష్క్రమించడం అనేటువంటిది జరిగింది. సో నారదుని ఇదంతా వివరించిన తర్వాత మళ్ళీ వీణను మీటుకుంటూ యథేచ్ఛగా సంచారం చేసుకుంటూ తిరిగి మళ్ళీ ఆయన అనేక లోకాలకి వెళ్ళిపోవడం అనేటువంటిది జరిగింది. నారదుడు ఎక్కడికి వెళ్ళినా వెళ్ళగలిగే స్వతంత్రం అనేటువంటిది ఆయనకుంది, భగవంతుడిలా ఆయన వెళ్ళగలరు,
అలాంటి స్వతంత్రం పొందటం కోసం గురువుకి మనం కూడా శరణాగతులం అవ్వాలి. ఏ విధంగా అయితే నారదుడు గురువు యొక్క గురువుకి శరణాగతులై గురువులకి సేవ చేసి గురువుల ద్వారా కృపను పొంది గురువుల ద్వారా దీక్ష పొంది ఆధ్యాత్మికంగా పురోగమించారు, అలాంటి విధంగా మనం కూడా పురోగమించగలం. ఇది నారదుడి యొక్క దివ్యమైనటువంటి పూర్వజన్మ కథ. సో కృష్ణుణ్ణి ఎప్పుడూ కీర్తించేటువంటి కారణంగా నారదుడు గొప్ప ధన్యుడు. ఆయన ఆత్మానందాన్ని పొందుతూ శోకతప్తులైనటువంటి జీవులను కూడా ఆయన రంజింపచేశారు. అంతేగాని సినిమాల్లో చూపించినట్టు నారదుడు ఒక హాస్య నటుడు కాదు, హాస్య కళాకారుడు కాదు. నారదుడిది దివ్యమైనటువంటి జన్మ, నారదుడి కర్మలన్నీ కూడా దివ్యమైనటువంటివి, నారదుడు గొప్ప భక్తుడు, నారదుడు సాధించినటువంటిది సామాన్యమైనటువంటి విషయం కాదు. నారదుడు ఆధ్యాత్మిక శరీరంతో ఆధ్యాత్మిక భౌతిక జగత్తులలో అన్నిటికీ కూడా సంచరించగలడు. ఇది నారదుడు వ్యాసుడికి తెలియచేశారు కంక్లూజన్ గా. సో ఈ విధంగా నారదుడి యొక్క జన్మ ద్వారా ప్రేరేపితుడైనటువంటి వ్యాసదేవుడు శ్రీమద్ భాగవతాన్ని రాయాలి అని నారదుడు కోరుకున్నారు. ఓకే, ఈ అధ్యాయం ఇంతటితో ముగుస్తుంది. ద్రోణసూతిని దండము అని దండనము అని 7వ అధ్యాయం మళ్ళీ నెక్స్ట్ వీక్ చెప్పుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. వంచాకల్పేవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే రామ హరే రామ.